ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా ప్రత్యేకత రుద్రప్రశ్న ఇది విశేష శివస్తోత్ర మంత్రేషు నమక చమక మంత్రాణం విశేషార్థ అధ్యేతవ్య. ఏతత్ కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. దైవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా ఇవాళ విశేషమైనటువంటి రుద్రప్రశ్న అనేటటువంటి విభాగంలో, ఆ మంత్ర విభాగంలో సమస్త అరిష్ట నివారణార్థం, రుద్రానుగ్రహ ప్రాప్త్యర్థం అనే సంకల్పం చెప్పుకుంటూ నమక మంత్రాలు, చమక మంత్రాలు, వాటిలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. సహజంగా ప్రతి వ్యక్తికి కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి జ్యోతిష్చక్రంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావాలు తప్పనిసరిగా ఉంటాయి. తత్ఫలితంగా అర్ధాష్టమ శనేశ్వర దోషాలు, అష్టమ శనేశ్వర దోషాలు, అలాగే జన్మరాశిగత తత్పూర్వ, తదంతర, తదనంతర రాశీనాం స్థితేషు శనిశ్చర ప్రభావ, ఏతేషాం సర్వేషాం దుష్ప్రభావ యద్విద్యతే తన్నివారణార్థం రుద్రాభిషేకం కరిష్యే అని సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. అంటే జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా అర్ధాష్టమ శనిశ్చర దోషం కానీ, శనిశ్చర దోషం, అష్టమ శనిశ్చర దోషం కానీ, అలాగే జన్మలగ్నానికి, జన్మలగ్నంలో 2.5 సంవత్సరాలు, దానికి ముందు 2.5 సంవత్సరాలు, తర్వాత రాశిలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాలు శనిశ్చర దోషాలు ఉంటుంటాయి. ప్రతి వ్యక్తికి తప్పదు. అలాంటి దోషాలు పోగొట్టుకోవాలంటే ఆ దోష నివృత్తికి మనం రుద్రాభిషేకం చేస్తుంటాం. విశేషమైన ప్రభావం కలిగింది రుద్రాభిషేకం. అద్భుతమైనటువంటి దోష నివృత్తి. అంతేకాదు అపమృత్యు దోషాలు, అకాల మృత్యు దోషాలు, అలాగే కాలసర్ప దోషాలు, ఆదివ్యాధి నివృత్తి, ఆదివ్యాధి దోషాలు, ఆది అంటే మానసిక రుగ్మత, వ్యాధి అంటే శారీరక రుగ్మత, ఇలాంటివన్నీ పోగొట్టేటటువంటి స్వామి కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలకాలాయ నమః. అలాంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి, సమస్త దోష నివృత్తికి, గృహదోష నివృత్తి అర్థం, గ్రహదోష నివృత్తి అర్థం, శ్రీ మహాదేవస్య అనుగ్రహ ప్రాప్తి అర్థం ఏతత్ నమక చమక మంత్రోచ్చారణం కరిష్యే అని సంకల్పం చెప్పుకుంటాం. సహజంగా ఇటువంటి సందర్భాల్లో అంగన్యాస కన్యాసాలతో ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేస్తుంటారు, అది మన అందరికీ తెలిసిందే. సంకల్పంలో మనం ముందుగా చెప్పుకుంటాం, గోత్రనామా చెప్పుకుని గ్రహదోష నివృత్తి అర్థం, అర్ధాష్టమ అష్టమ శనిశ్చర దోష నివారణార్థం, శని మహాదశ 19 సంవత్సరాలు, శనిశ్చర మహాదశ 19 సంవత్సరాలు, శనిశ్చర మహాదశ దోష నివృత్తి అర్థం శ్రీ మహాదేవస్య రుద్రస్య అనుగ్రహ ప్రాప్తి అర్థం రుద్రాభిషేచనం కరిష్యే అని సంకల్పం చెప్పుకుంటాం. మనందరికీ తెలిసిన విషయమే కదా. కాకపోతే మంత్రార్థాలు ఏమిటో తెలుసుకోవాలి. అర్థం లేకుండా మనం ఏదో చదువుకుంటూ పోతే ఉపయోగం ఉంటుంది. అంటే తప్పనిసరిగా మంత్రాలకు అర్థం మనం తెలుసుకుందాం. ముందుగా మంత్రోచ్చారణ, తర్వాత మంత్రార్థం. దానికి ముందుగా రుద్రస్తుతి, అద్భుతమైనటువంటి రుద్రస్తుతి, యజుర్వేద అంతర్గతం ధ్యాన శ్లోకాలు చదువుకుని
తర్వాత ఇది రుద్రాధ్యాయ స్తుతి అంటారు. రుద్రాధ్యాయ స్తుతి రెండు శ్లోకాలు పరమేశ్వరుణ్ణి అభివర్ణించేటటువంటి అద్భుతమైన వర్ణనాత్మక శ్లోకాలు. అవి చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యేకంగా మంత్రవిశేషాల్లో ప్రవేశిద్దాం. ఆదవ పూజ్యో గణాధిపః, ముందు విఘ్నేశ్వర స్వామివారిని స్మరించాలి. ఓం లక్ష్మీం తనోతు నితరామితరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖి శిఖా ప్రవాళం హైరంబమం బృహడంబరచౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధారధురం ధరం నః. యాకుందేందు తుషారహార ధవళ యాశుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పరమేశ్వరుడు యొక్క అష్టాక్షరి మంత్రాన్ని అలాగే రుద్రగాయత్రిని స్మరించుకున్నాం. ఇప్పుడు రుద్రాధ్యాయ స్తుతి. ఆపాతాళ నభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురజ్యోతిస్ఫాటికలింగమో లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సితసిద్ధయే ద్రౌపదం విప్రోషించేత్ శివం. అద్భుతమైన శ్లోకం. ఆపాతాళ నభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై హస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సితసిద్ధయే ద్రౌపదం విప్రోభిషించేచ్ఛివం. బ్రహ్మాండవ్యాప్తదేహాభసితహిమరుచ భాసమానాభుజంగైః కంఠే కాళాః కపర్దాః కలితశశిఖరాశ్చండకోదండహస్తాః త్యక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషః శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాః నః ప్రయచ్ఛంతు సౌఖ్యం. అద్భుతమైన శ్లోకద్వయం. ఈ శ్లోకాలకు అర్థం ఏంటంటే, ఆపాతాళ నభస్థలాంతభవన బ్రహ్మాండమావిస్ఫరత్, పాతాళం నుంచి నభస్థలం వరకు భూనభోంతరాళాలంతా వ్యాపించి బ్రహ్మాండాలన్నీ కూడా వ్యాపించి ఉన్నటువంటి జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్, ఆ అద్భుతమైన జ్యోతిర్లింగం ఏదైతే ఉన్నదో ఆ దాని యొక్క శిఖరంపై పూర్ణేందువాంతామృతై పూర్ణచంద్రుడి యొక్క అద్భుతమైన కిరణ ప్రసారం ఆ స్వామివారిని అలంకరిస్తోంది. అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్. రుద్రానువాకం వేదంలో ఉన్న మంత్రాలను అనువాకములు అంటారు, మంత్ర సముదాయాలను. అవి ప్రత్యేకంగా యజుర్వేదంలో రుద్రానువాకాలు ఉన్నాయి. అస్తోక ఆప్లుతం, ఆప్లుతం ఏకం ఈశమనిషం, ఏకైక పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఏకైకమైన ఈశత్వం కలిగిన వాడు అలాంటి స్వామివారిని అనిశం ఎల్లప్పుడూ. అస్తోకాప్లుతం అల్పము కానటువంటి అనంతమైనటువంటి రుద్రానువాకాన్ రుద్రమంత్రాలతో జపన్ జపిస్తూ ధ్యాయే దీప్సిత సిద్ధయే మనోవాంఛాబల సిద్ధికి సత్సంతాన ప్రాప్తి ధనప్రాప్తి ధాన్యప్రాప్తి హిరణ్యప్రాప్తి ఉద్యోగప్రాప్తి విద్యాప్రాప్తి సమస్త దోష నివృత్తి ఇలాంటి మనోవాంఛాబల సిద్ధి కోసం ధ్రువపదం విప్రహ అభిషించేత్ శివం. ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకం చేస్తుంటారు బ్రహ్మజ్ఞాన సంపన్నులు. ఇక రెండవ శ్లోకం. ఆ శివమూర్తి ఎలా ఉన్నాడు? బ్రహ్మాండవ్యాప్తదేహ భసిత హిమరుచాహ భాసమానాభుజంగై. స్వామివారి యొక్క భుజములపై చేతులపై సర్పాలు అలంకరించబడి ఉన్నాయి. బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి స్వామివారి అద్భుతమైన భుజములు, ఆ స్వామివారి భుజములపై భస్మం అలంకరించబడి ఉంది. కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాః, ఇంకా స్వామివారి కంఠంలో అద్భుతమైనటువంటి
అలాగే కపర్ద అంటే జటాజూటం, జటాజూటం పైన కంఠంలోనూ కూడా అద్భుతమైనటువంటి చండ కోదండహస్తాహ భయంకరమైనటువంటి దుష్టులకు భయాన్ని కలిగించే అద్భుతమైన కోదండహస్తములు. కోదండాన్ని ధరించిన స్వామివారి యొక్క ధనుస్సును పినాకపాణి పినాకం అంటారు. అందుకని స్వామివారిని పినాకపాణి అంటారు. స్వామివారి యొక్క ధనుసును పినాకం అంటారు. అటువంటి పినాకాన్ని ధరించినటువంటి అద్భుతమైన భుజబలం కలిగిన మహానుభావుడు. ఆ స్వామివారికి నమస్కారం. ఆ కంఠంలో ప్రత్యేకంగా అలాగే కపర్ద జటాజూటంలోనూ కూడా అద్భుతమైన జపమాలికలు ఉన్నాయి, కపాలమాలికలు ఉన్నాయి, తర్వాత రుద్రాక్షమాలలు ఉన్నాయి. త్రియక్ష రుద్రాక్షమాలాహ, అలాగే స్వామివారు త్రియక్ష స్వరూపుడు, మూడు నేత్రాలు కలిగినవాడు. ఆయన కంఠహారాలు రుద్రాక్షమాలలు. సరళితవపురుష శాంభవామూర్తి భేదాహ, అద్భుతమైన అష్టమూర్తిత్వం స్వామివారిది. పంచభూతాలు పంచమూర్తులు, అలాగే ప్రత్యేకంగా యజమాని అంటే యజ్ఞం చేసేవాడు, యజ్ఞ అధిదేవత, యజ్ఞం, ఈ మూడు కూడా ఆయనే. కొంతమంది సోమ సూర్యాగ్నులు అంటుంటారు. మొత్తం మీద అష్టమూర్తులు. అలాంటి స్వామివారిని అష్టమూర్తి భేదములైనటువంటి స్వామివారు ఏకాదశి రుద్రాత్మకుడు. రుద్రాహ శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్ఛంతు సౌఖ్యం. అలాంటి స్వామివారిని రుద్రమంత్రాలతో రుద్రసూక్తాలతో సుఉక్త సూక్తం బావుగా చెప్పబడింది అంటే మంత్రం. అలాంటి మంత్రాలతో స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నాం. ఆ స్వామివారు మనకందరికీ అనుగ్రహమును కలిగించునుగాక అని రెండు శ్లోకాలకు విశేషమైన అర్థం. మళ్ళీ ఒకసారి శ్లోకాలు చూద్దాం. ఆపాతాళ నభస్థలాంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీష మనిషం రుద్రానువాకాంజవన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛివం. బ్రహ్మాండవ్యాప్తదేహాభసితమరుచ భాసమానా భుజంగై. స్వామివారి శరీరంపై భుజంగములు ఆ సర్పాలు అలంకారాలుగా ఉన్నాయి. భస్మం అలంకరించుకున్నారు స్వామి. కంఠేకాల కపర్ద కళిత శశికళాహ, ఆ చంద్ర కళలు స్వామివారి శరీరాన్ని అద్భుతంగా ప్రకాశింపజేస్తున్నాయి. చండ కోదండహస్తాహ, అద్భుతమైన పినాకమును ధరించినటువంటి భుజబలం భుజములు కలిగినవారు స్వామి. త్రియక్ష రుద్రాక్షమాలాహ, మూడు నేత్రములు కలిగినటువంటి స్వామివారు పంచముఖులు. సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం, అటువంటి స్వామివారు పంచముఖుడు, దశభుజుడు. అలాంటివి స్వామివారు రుద్రాక్షమాలాహ, రుద్రాక్షమాలు ధరించి ఉన్నారు. తర్వాత సులలిత వపుష, అందమైన శరీర భాగాలు శరీరములు, ఆయన యొక్క శరీరం అంతా కూడా అందంగా ప్రకాశిస్తుంది. శాంభవా మూర్తి భేదాహ, అష్టమూర్తిత్వం ఉన్నది స్వామివారికి. అటువంటి స్వామివారిని రుద్రమంత్రాలతో జపించడం వల్ల మనకు ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు మనోవాంఛ ధార్మిక బద్ధములైనటువంటి ధర్మబద్ధములైన మనోవాంఛలను నెరవేరుస్తారు. అది ఆ కోరికలను నెరవేరుస్తారు, అనుగ్రహిస్తారు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత స్వామివారిలో ఐక్యం చేసుకుంటారు. అనాయాసైన మరణం, వినా దైన్యైన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం, దేహమే పార్వతీపతే, అటువంటి విశేషమైన అనుగ్రహం కలిగిస్తారు కనుక ఆ స్వామివారికి నమస్కరిద్దాం. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మంత్రాల్లో ప్రవేశిద్దాం. రుద్రమంత్రాలు, ఈ రుద్రమంత్రాలు నమక మంత్రాలు, చమక మంత్రాలు రెండు విభిన్నాలుగా ఉంటాయి. నమః అని చెప్పేవి నమక మంత్రాలు. చ మే నాకు చ ఒక్కొక్కటి కావాలి. చ అంటే మరియు, ఒక్కొక్కటి చెప్తూ ఒక ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అనే ధర్మబద్ధములైన విషయాలను స్వామివారిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాం. అది చమకం. చ మే అవి రెండు ముఖ్యమైన అక్షరాలు. చ మే నాకు చ ఇది కూడా కావాలి అని అర్థం. అలాగే నమః, నమః ఇది కరోతి ఇది నమకః అంతే. అంతకంటే పెద్ద నమకం అంటే విశేషార్థం ఏం లేదు. నమః ఇది కరోతి ఇది నమకం. ఆ స్వామివారికి ప్రతి నామ చెప్పుకుంటూ నమః నమః నమః
అంటుంటాం. అంచేత నమకం చ మే నాకు చ కూడా వాంఛితం కోరబడింది అని అది చెప్తుంటుంది. అది చమే చ మే చమకం నమకం చమకం. ఆ మంత్ర విశేషాలను ఒకసారి చదువుకుని తర్వాత వాటి అర్థం కూడా తెలుసుకుందాం. ఇది ఏ ఎప్పుడైనా చేసుకుంటూ ఉండొచ్చు. మనకు మానసికంగా అశాంతి ఏర్పడినప్పుడు, సమస్యలు ఏర్పడినప్పుడు, గృహ సమస్యలు కానీ గ్రహ సమస్యలు కానీ ఏవి ఏర్పడినా కూడా శత్రుదోష నివారణ, కామక్రోధ లోభ మోహ మధమాత్సర్యాలు ఆవేశిస్తుంటాయి, తలకిందులు చేస్తుంటాయి మనల్ని. అటువంటి స్థితిలో ఆందోళనలు కలిగినప్పుడు, ఆవేదనలు కలిగినప్పుడు, సంతాపం కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు వాటి నివృత్తి కోసం స్వామివారి యొక్క అనుగ్రహం కోసం అంతేకాదు ఈశస్య ఇదం ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం, ఆ ఐశ్వర్య ప్రాప్తి, ధనధాన్య సమృద్ధి ఇలాంటివి కలగడం కోసం ఎప్పుడైనా మనం ఈ మంత్రాలను చదువుకోవచ్చు. ప్రత్యేకంగా అంగన్యాస కన్యాసాలతో చేయాలంటే దానికి విధి నిషేధాలు ఉన్నాయి. అలా కాకుండా మామూలుగా మంత్రాలు మనం వినొచ్చు, చెప్పచ్చు, తప్పేం లేదు. అర్థవంతంగా మనం ఆ మంత్రాలను విన్నా చెప్పినా కూడా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ఆ కార్యక్రమంలో ప్రవేశిద్దాం. రుద్ర ప్రశ్నలో నమక మంత్రాలు 74 ఉన్నాయి. నమకం అనేటటువంటి విభాగంలో 74 మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలను మనం ఒకసారి జపిద్దాం, ఉచ్చరిద్దాం, అర్థం తర్వాత చూద్దాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఏమిటి దీనికి అర్థం? ఓం నమో భగవతే రుద్రాయ, భగవంతుడు అనేటువంటి రుద్రునికి నమస్కారము అని దీనికి అర్థం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం ఓం శివాయ గురవే నమః. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యా యాతవ తయానో రుద్రమృడయ. యాతే రుద్రా శివా తను రఘోరా అపాపనా పాపకాశిని తయానస్తను వాశంతమయా గిరిశంతాభిచా కశీహి. యామిషుం గిరిజంత హస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రదాం గురు మాహియుం మాహియుంసీ పురుషం జగత్. శివేన వచసా త్వా గిరీశాచ్ఛా వదామసి యథానః సర్వమిజ్జగదయక్ష్మకుం సుమనా అసతు. అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగింశ్చ సర్వాం జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సుమంగళః. ఏచేమాగుం రుద్ర అభితో దిక్షుశ్రుతాః సహస్రశో అవైషగుం హ్యేడ ఈమహే. అసౌ యోవ సర్పదనీలగ్రీవో విలోహితః ఉతయనం గోపా అదుషన్ నదుషన్నుదహార్యః ఉతయనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతిసః సదృష్టో మృడయాతినః. నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేఢుషే అధోయే అస్య సత్వానోహం తేభ్యో అకరం నమః. ప్రముంచ ధన్వనస్త్వమయోభయో ఆర్త్నీయోర్జాం యాశ్చతే హస్త ఇషవస్పరాదా భగవో వప. ప్రముంచ ధన్వనస్త్వమయోరాత్నీయోర్జాం యాశ్చతే హస్త ఇషవస్పరాదా భగవో వప. తవవతత్య ధనుస్త్వగుం సహస్రాక్షసే శుధే నిశీర్యశల్యానాం ముఖాశివో నస్వమనాభవ. విద్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉత అనేశన్న శేషవ అహురశ్యని సంగతిః. యాతే హేతిర్మ్యూఢుష్టమహస్తే బభూవతే ధను తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజ. నమస్తే అస్వాయుధానాయానా తతాయ ధృష్ణవే ఉపాభ్యామతు తే నమో బాహుభ్యాం తవ ధన్వనే. పరితే ధన్వనో హేతిరస్మాశ్యాన్ వృణక్తు నిశ్వతః అధోయ ఇషుధిష్టవారే అస్మిన్ నిధేహితం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్యంబగాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దీంతో మనకు 17 మంత్రాలు అయ్యాయి. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం జపతయే నమో నమో వృక్షేభ్యో హరిగేషేభ్య పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ త్విషీమతే
పథీనాం పతయే నమో నమో బభ్రుజాయ దివ్యా విద్యాథినేందానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః నమో భవశ్యహేత్యై జగదాం పతయే నమః నమో రుద్రాయ తదా వినే క్షేత్రాణాం పతయే నమః నమసూతాయ హంత్యాయ వసాపనానాం పతయే నమః నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః నమో భవంతయే వారి వస్కృతాయ ఔషధీనాం పతయే నమః నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాపతయే నమః నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః నమః ఖగుభాయ నిషంగణేస్తేనానాం పతయే నమః నమో ఇషంగణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమః నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః నమో నిచేరవే పరిచర్య పరిచరాయారణ్యానాం పతయే నమః నమ సృగావిభ్యో జిఘాం జిఘాం సద్ నమ సృగావిభ్యో జిఘాఘుం సద్భ్యో ఉష్ణతాం పతయే నమః నమోసిమద్భ్యో నక్తం జరద్భ్య ప్రకృంతానాం పతయే నమః నమ ఉష్ణీషిణే గిరిచరాయ గురుంచానాం పతయే నమః నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమః నమో అతాన్వేభ్య ప్రతిదధానేభ్యశ్చ వో నమః నమ ఆయుచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమః నమోస్యద్భ్యో విద్వద్భ్యశ్చ విద్యద్భ్యశ్చో నమః నమోస్యద్భ్యో విద్యద్భవ్య విద్యద్భశ్చ వో నమో నమః నమ ఆశీనేభ్యశయానేభ్యశ్చ వో నమః నమ స్వపథ్యో జాగ్రద్భయశ్చ వో నమః నమస్తిష్టద్భ్యో ధావద్భ్యశ్చ వో నమః నమ స్వభా నమ స్వభాభ్య స్వభాపతిభ్యశ్చ వో నమః నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః నమో అవ్యాదినేభ్యో వివిధ్యంతీభ్యశ్చ వో నమః నమ ఉగణాభ్యస్త్రగుం హరిభ్యశ్చ వో నమః నమో గృత్స్వేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమః నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమః నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమః నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః నమో మహద్భ్య క్షుల్లకేభ్యశ్చ వో నమః నమో రథిభ్యో రథేభ్యశ్చ వో నమః నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమః నమ సేనాభ్యసేనానిభ్యశ్చ వో నమః నమ క్షత్రుభ్య సంగృహీతృభ్యశ్చ వో నమః నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమః నమ కులారేభ్య కర్మారేభ్యశ్చ వో నమః నమో పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమః నమ ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమః నమో మృగయుభ్యశ్వనిభ్యశ్చ వో నమః నమ స్వభ్యశ్వపతిభ్యశ్చ వో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమ శర్వాయ చ పశుపతయే చ నమో నేరగ్రీవాయ చ శతకంఠాయ చ నమ కపర్దినే చ వ్యుప్తకేశాయ చ నమ సహస్రాక్షాయ చ శతధన్వనే చ దీంతో మనకు 34 మంత్రాలయ్యాయి. నమో గిరిశాయ చ శివిష్టాయ చ నమో మిహిష్టమాయ చ జేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ నమ అగ్ర్యాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చాజిరాయ చ నమ శీఘ్ర్యాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చావన్ నమ ఊర్మ్యాయ చావన్ యావస్వన్యాయ చ నమ స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమ పూర్వజాయ చ అపరాజాయ చ నమో మధ్యమాయ చ ప్రగల్భాయ చ నమో జఘన్యాయ బుధ్నీయాయ చ నమ సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ దీంతో మనకు 37 మంత్రాలయ్యాయి. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ నమ శ్లోక్యాయ చ అవశ్యావసాన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమ ఆశుషేణాయ చ శురథాయ చ నమ శూరాయ చ వభిందతే చ నమో వర్మిణే చ వరుధినే చ నమో విల్మినే చ కవచనే చ నమ శ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగణే చే శుధిమతే చ నమస్తీక్ష్ణేషవే చాయుధినే చాయుధినే చ నమ స్వాయుధాయ చ సుధన్వనే చ నమ పృథ్వ్యాయ చ పథ్యాయ చ నమ కాక్ష్యాయ చ నీప్యాయ చ నమ సూద్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైశంతాయ చ నమ కూప్యాయ చ వట్కాయ చ
నమో వర్త్మ్యాయ చ అవర్త్మ్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమో ఈధ్రియాయ చ ఆప్యాయ తతప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుస్వాయ చ ఓం హర 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 ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ. ఇప్పుడు మనకు 46వ మంత్రం నుంచి. నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమ స్తుధ్యాయ చ కూల్యాయ చ నమ పార్యాయ చ అవర్యాయ చ నమ ప్రతరణాయ చోత్తరణాయ చ నమ ఆతార్యాయ చ ఆద్యాయ చ నమ శిష్ప్యాయ చ ఫేన్యాయ చ నమ శిఖత్యాయ చ ప్రవాహ్యాయ చ నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ నమ కిగుంశిలాయ చ క్షయ క్షయణాయ చ నమ కపర్దినే చ పులస్తయే చ నమ నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ నమ స్థల్భ్యాయ చ గేహ్యాయ చ నమ కాఠ్యాయ చ గహ్వరేష్ఠాయ చ నమో హృదయాయ చ నివేష్ప్యాయ చ. అద్భుతమైన మంత్రాల్లో ఇప్పటికీ మనకు 50 మంత్రాలు అయ్యాయి. ఇంకా 24 నమక మంత్రాలు ఉన్నాయి. నమ పాగుం సవ్యాయ చ రజస్యాయ చ నమ శుష్క్యాయ చ హరిత్యాయ చ నమో లోప్యాయ చ ఔలప్యాయ చ నమ ఊర్మ్యాయ చ శూర్మ్యాయ చ నమ పర్ణ్యాయ చ పర్ణసజ్యాయ చ నమో పగురమాణాయ చ అభిఘ్నతే చ నమ అభ్యుదతే చ ప్రభ్యుదతే చ నమో వః కిరిగేభ్యో దేవానాగుం హృదయేభ్య నమో దక్షిణగేభ్యో నమో విజున్వత్కేభ్య నమో విక్షీణగేభ్యో నమో విజున్వత్కేభ్య నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్య ద్రాపే అంధనస్పతే దరిద్రన్నేరలోహిత ఏషాం పురుషాణాం ఏషాం పశూనాం మారోమో ఏషాం కించనామమతు యాతే రుద్రశివాతను శివా విశ్వాహ భేషజే శివా రుద్రస్య భేషజే తయానో మృడజీవసే. ఇప్పటికి మనకు 55 మంత్రాలు అయ్యాయి. ఇమాగుం రుద్రాయ తపసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభూమహేమతిం యథాన శమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతరం మృడానో రుద్రోతనో మయస్క్యతి మయస్కృతి క్షయాయ క్షయద్వీరాయ చ నమసా విధేమతే యచ్చం యచ్చం చయో యశ్చమసురాయజి పితా దదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ. 58 మంత్రం. మానో మహాంతముతమానో అర్భగం మాన ఉక్షంతముతమాన ఉపిక్షూక్షితం మానోవధీ పితరం మోతమాతరం ప్రియామానస్తనువో నువో రుద్రదీరిష. ఇప్పుడు 59. మానస్తోకేతనయే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిష అశ్వేషు రీరిష వీరాన్ మానో రుద్రభూమితో నదీ నదీ రుద్రభూ రుద్రభామితో వధీర్ వధీ హవింగ్ మంతో నవసా విధేమ చ. తర్వాత 60వ మంత్రం. ఆ రాత్రే గోఘనౌద పురుషఘ్నే క్షయద్వీరాయ సుం నమస్మేతే అస్తు రక్షాచనో అధిచ దేవబ్రాహ్మణానాం చ చర్మసచ్ఛద్విపర్హా. 61వ మంత్రం. స్తుహి శృతం గర్తసత యువానం మృగన్న భీమమో అపహత్వమగ్రం బృడా జరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నేవపంతు సేనాః. ఇది 61వ మంత్రం. పరిణో రుద్రస్య హేతుర్నృణక్తు పరితే పరిత్వేషస్య దుర్మతిరఖాయో అవస్థిరా మహవద్భ్యస్తనుష్వం తనుష్వమేధ్వస్తోకాయ తనయాయ మృడయ. ఇది విశేషమైన 62వ మంత్రం. మీఠుష్టవ శివతమ శివోన సుమనాభవ పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన అచార పినాకం బిభ్రదాగమిహి బిభ్రద్ ఆగహి బిభ్రదాగహి. ఇక్కడ విశేషమైనటువంటి విషయాన్ని చెప్పారు. యజుర్వేదంలో ఉన్నటువంటి విశేషమైన మంత్రాలను వాళ్ళు ఉచ్చరిస్తుండగా అక్కడికి ప్రత్యేకంగా
స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కల్పించడం కోసం మునులు కూడా వచ్చారట, మహర్షులు. అంచేత ఆ రుద్రమూర్తిని స్తుతిస్తున్నారు. మేఠు ఇష్టభ శివతమ శివతమో శివోనస్సుమనాభవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్రింబసాన ఆచర పినాకం బిభ్రదాగహి వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగుం హేతయోస్య హేతయోన్యమస్మన్నివస్తుతాః సహస్రాణి సహస్రథ బాహువోస్తవ హేతయః తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృతి. అనంతరం 66వ మంత్రం. సహస్రాణి సహస్రశో యో రుద్రా ఏ రుద్రాది భూమ్యాం తేషాగుం సహస్రయోజనే అవధన్వాని ధన్మసి ధన్మసి అస్మిన్ మహత్యర్ణవే అంతరిక్షే భవాసి నీలగ్రీవాశ్యుతి ఘంటా శర్వా అథ క్షమాచరా నీలగ్రీవాశ్యుతి ఘంటా దివగుం రుద్రా ఉపసృతా ఏ వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితా ఏ భూతానాధిగపతయో విశిఖాస కపర్దిన ఏ అన్నేషు వివిధ్యంతి పాత్రేషు భవతో జనాన్ ఏ పథాం పథిరక్షయ వీం బభృథాయుష్మ్యుత ఏ పథాం పథిరక్షయ ఏలబృదాయ వ్యుత ఏ తీర్థాన్ని ప్రచరంతి శృకావంతో నిషంగిణ. ఇప్పుడు 67వ మంత్రం. య ఏతావంతశ్చ భూయాగుంశ్చ దిశా దిశో రుద్రా వితంతరే వితస్థరే తేషాగుం సహస్రయోజనే అవధ్నాని దశ్యహి నమో రుద్రేభ్యో యో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ అంతరిక్షే ఏ వేదిని ఏషామన్నం అనుగుణం భవతి తావదేవ ఏషామన్నం వా తో వర్షమిహ వర్షమిషవహస్తేభ్యో దశ ప్రాచీర్ దశ దక్షిణ దశ ప్రతీచీర్ దశోతీచీర్ దశోర్ధ్వాస్తేభ్య నమస్తే నో మృడయంతు దేయం ద్విష్మో యశ్చనో ద్వేష్టితం భోజం భేదధామి ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు 68 మంత్రాలతో నమకం పూర్తయింది. ఇప్పుడు మృత్యుంజయ మహామంత్రం. ఓం త్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నుంచి జ్ఞానమనే జ్యోతిస్వరూపాన్ని పొందడానికి, ఆ జ్యోతిస్వరూపాన్ని అందుకోవడానికి ఈ విశేషమైనటువంటి శివానుగ్రహం కావాలి. శివానుగ్రహం కావాలంటే అద్భుతమైన నమక చమక మంత్రాలు, వాటి అర్థాలు కూడా తెలుసుకోవడం చాలా విశేషం. తర్వాత 70వది. యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రా విశ్వాభవన అవివేశ తస్మై రుద్రాయ నమోస్తు ఏతే సహస్రమయుధం పాశా మృత్యోర్ మృత్యో మర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్వమాయ సర్పాయసైజామ సర్వానవైజామహే. ఇది విశేషమైనటువంటి 71వ మంత్రం. ఏతే సహస్రమయుతం పాశాం రుచ్యో మర్చ్యాయ హస్తవే మర్చ్యాయ హంతవే తాన్ యజ్ఞస్వ మాయయా ఏవ మాయయా సర్వానే వైజామహే మృత్యవేశ్వహ ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతక ఓం తేనాప్యా అపాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఇక 73వ మంత్రం. తముష్టు హి అశ్విశుసన్వాయో విశ్వస్య క్షయతి భేషజస్య యక్ష్వామహే సౌ మనసాయ రుద్రం నమోభిర్దేవమసురం దువస్య. ఇప్పుడు 74వ మంత్రం. అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తర అయం మే విశ్వేశ్వ భేషజ అయగుం శివాభిం అమర్శన. అద్భుతమైన 74 నవమంత్రాలు మనం ఒకసారి ఉచ్చరించాం, స్వామివారి అనుగ్రహం పొందుతాం. ఇప్పుడు ఈ 74 మంత్రాల్లో ఉన్నటువంటి విశేష అర్థాలు మనం తెలుసుకుందాం. ఓం శివాయ గురవే నమః. శ్రీ రుద్ర ప్రశ్న నమకం 74 మంత్రాలు. ఒక్కొక్క మంత్రానికి విశేష అర్థాన్ని తెలుసుకుందాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇది అద్భుతమైనటువంటి మంత్రం. ఓం నమో భగవతే
రుద్రాయ అద్భుతమైన దశాక్షరి మంత్రం. దీనికి అర్థం ఏంటంటే దుఃఖాన్ని పాపాన్ని నశింపచేసే స్వామి రుద్రుడు, ఆయనకు నమస్కారము. రెండవ మంత్రం ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఓ పరమేశ్వర, నీ రౌద్రానికి నీ చేతిలో ఉన్న పినాకమనే ధనుసునకు నీ బాణములకు నీ బాహువులకు నమస్కారములు. మూడో మంత్రం యాత ఈషు శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యా యాతవతయానో రుద్రమృడయ. ఓ రుద్రదేవ, నీవు ధరించినటువంటి ధనుర్బాణాలు అలాగే అమ్ముల పదులు శుభలక్షణాలతో ఉన్నాయి. నీ ధనుర్విద్యతో మాకు మంగళము సుఖశాంతులు కలుగునుగాక. చతుర్థ మంత్రం యాతే రుద్రశివా తను రఘోరా పాపకాశిని తయానస్తనువాశంతమయా గిరిశంతాభిజాకశీ. ఓ స్వామి, పాపమును నశింపజేసేది, మంగళకరమైనది, ఆనందదాయకమైనది అయినటువంటి నీ పరమశాంత స్వరూపంతో మాకు ఉత్తమోత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. అనంతరం పంచమ మంత్ర యామిషుం గిరిశంత హస్తే విహర్ష్యస్తవే శివాం గిరిత్రుదాం గురుమా హింసీ పురుషం జగత్. కైలాసపర్వతంలో నివసించే ఓ స్వామి, సర్వమంగళకరుడవు, సర్వరక్షకుడవు, నీవు ధరించిన ధనుర్బాణాలను శాంతింపజేసి ఈ జగత్తును జనులను రక్షించు, కాపాడు స్వామి. ఎవరిని బాధించకు, ఎవరికి బాధ కలగకుండా రక్షించు స్వామి. ఆరో మంత్రం శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి యథాన సర్వమిజగ జగత్ అయక్ష్మగుం సుమన అసతు. ఓ కైలాసవాస, ఈ స్థావర జంగమాత్మైన సృష్టిలో జీవులందరూ కూడా శారీరక మానసిక ఆరోగ్యంతో సుఖశాంతులతో సకల సంపదలతో వర్ధిల్లేటట్లుగా అనుగ్రహించండి. అందుకోసం మంగళకరమైన వాక్కుతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము. సప్తమం అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగింస సర్వాం జంభయం సర్వాశ్చయాతు ధాన్య. దేవతలకు ప్రప్రథమ వైద్యుడవు స్వామి, వాక్కునకు అధిపతివి. సర్వదుష్టశక్తులను సమస్త భూత పిశాచాలను కూడా హద్దులో ఉంచుతూ అందిటినీ ఆజ్ఞాపించండి స్వామి. అష్టమం అసౌ యస్తామ్రో అరుణవుత బభృస్సు మంగళ ఏచే మాగుం రుద్ర అభితో దిక్షు శ్రుతా సహస్రశో వైషగుం హేడ హేడ ఈమహే. తామ్రవర్ణం, అరుణవర్ణం, శ్వేతవర్ణం ఇలా అనేక వర్ణాలు ధరించిన వాడవు స్వామి, అనేక రూపాలతో ఉండేవాడవు. మంగళప్రదమైన నీ రూపములన్నీ కూడా సమస్త దిక్కులందు ప్రత్యక్షంగా దర్శనమిస్తుంటాయి. అలాంటి ఓ స్వామి, మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. నవమం అసౌ యో అపసర్పతి నీలగ్రీవో విరోహిత ఉదయనం గోప అదుషన్ అదుషన్నుదహార్య ఉదయనం విశ్వభూతాని సదృష్టో మృడయాతిన. పశ్చిమ దిక్కులో అస్తమించేడు సూర్యుడు అరుణవర్ణాన్ని విడిచిపెట్టి క్రమక్రమంగా నీలవర్ణంతో దర్శనమిస్తున్నట్టుగా నీలగ్రీవుడు నీవు మాకు ప్రత్యక్షమవుతున్నావు. గోధుడు వేళ గోవులను ఇంటికి తీసుకొచ్చేటటువంటి గోపవారకులు, అలాగే నీళ్లను కడవలతో ముంచుకొని తీసుకొస్తున్న స్త్రీలు అందరూ కూడా మిమ్మల్ని దర్శిస్తుంటారు. ఈ విధంగా సూర్యమండలంలో ఉన్నటువంటి రుద్రమూర్తిని సమస్త జీవరాశులు ఉదయ సమయంలోనూ అస్తమయ సమయంలోనూ కూడా దర్శించుకుంటున్నారు. ఓ స్వామి, మా అందరికీ సుఖశాంతులను కలుగు చేయము. దశమం నమో అస్తు నీల గ్రీవాయ సహస్రాక్షాయ మేడుషే అధో ఏ అశ్య సత్వానోహం తేభ్యో అగనన్నమః. నీలకంఠుడు, సహస్రాక్షుడు అటువంటి రుద్రుడు భక్తులపై కరుణను వర్షింపజేస్తున్నారు. ఆ రుద్రుడి యొక్క వివిధ గుణములు శక్తిత్వం, శక్తిమత్వం, సాత్విక గుణం,
ఇలాంటివన్నీ కూడా ఇతర రుద్రులు, ఏకాదశి రుద్రులు అందరిలోనూ కూడా దర్శిస్తున్నాము. వారందరికీ నమస్కరిస్తున్నాము. ఏకాదశం ప్రముంచ ధన్వస్త్వముభయోర్ ఆర్నియోర్జ్యాం యాశ్చతే హస్త ఇషవ పరాతా భగవో వప. ఓ స్వామి, నీ ధనుసు యొక్క రెండు అంచులను కలిపి గట్టిగా బిగించిన ఆ నారిని అంటే అలెత్రాటిని సడలించు. నీ చేతిలో సంధించబడిన బాణాలను కూడా తీసివేసి అమరుబదిలో ఉంచు. భక్తజనులను రక్షించే శాంతస్వరూపాన్ని ధరించండి స్వామి. ద్వాదశం అవతత్య ధనుస్త్వగుం సహస్రాక్షశతే శుధే నిశీర్య శల్యానం ముఖా శివోన సుమనాభవ. సహస్రాక్షములు, సహస్ర తూణీరములు కలిగినటువంటి ఓ స్వామి, నీ ధనుసునందు అలెత్రాటిని తీసివేసి ఆ బాణాన్నదిని కూడా ఎక్కుపెట్టకుండా వెనుకకు తిప్పి శాంతుడవై మా యందు అనుకూలమైన మనస్సుతో మాకు శుభాన్ని కలిగించండి. త్రయోదశి మంత్రం విద్యం ధనుఃకపద్యునో విశల్యో బాణవాగుం ఉత అనేశం నశ్యేషవ ఆహురశేషంగతి. జటాజూటధారి అయిన రుద్రుడి యొక్క ధనుసు నుంచి ఆ అలెత్రాడు సడలింపబడుగాక, ఆ తూణీరము అంటే అమూలపది బాణరహితమవుగాక, సమస్త జీవులను అంతర్ముఖులను చేసి నిశ్చల సమాధిని కరిగించుదురుగాక. చతుర్దశం యాతే హేతిర్మ్యూఢుష్టమహస్తే బభూవతే ధను తయాస్మాన్ విశుతస్తమక్ష్మతమయక్ష్మయ పరిభుజ. కరుణాసముద్రుడమైన పరమాత్మ పరమేశ్వర, నీవు ధరించినటువంటి విల్లంబులతో మమ్మల్ని ప్రాపంచికమైన సకల దుఃఖాల నుంచి, కష్టాల నుంచి కూడా రక్షించి కాపాడండి. పంచదశం నమస్తే అస్త్వాయుధాయానా తతాయ తృష్ణవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ ధన్మనే. స్వామి, సర్వశక్తి సంపన్నమైనప్పటికీ ప్రయోగించకుండా నిలిపివేసినటువంటి నీ ఆయుధాలకు నమస్కారములు. ధనుర్బాణాలు ధరించినటువంటి నీ బాహువులకు నమస్కారములు. షోడశం పరితే ధన్వనోహేదిరస్మాన్ ఋణక్తు విశ్వత అథో యైషుధిస్తవారే అస్మిన్ నిధేహితం. నీ ఆయుధాలు మమ్మల్ని భవరోగా నుంచి విముక్తం చేయనుగాక, నీ ధనుర్బాణాలు మాకు బాధను కలిగించే దుష్కర్మలపై ప్రయోగించబడునుగాక. సప్తదశం ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబగాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కారాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సాక్షాత్తు భగవంతుడు, విశ్వానికి ప్రభు, దేవతలందరికీ అధిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాలను దహించినవాడు, త్రికం అనేటటువంటి అద్భుతమైన అగ్నిహోత్రాన్ని ఉపశమింపజేసినవాడు, ప్రళయాగ్ని స్వరూపుడు, నీలకంఠుడు, మృత్యువును జయించినవాడు, అమృత స్వరూపుడు, అందరి హృదయాలకు అధిపతి, అందరికీ శుభాన్నిచ్చేవాడు, సర్వసంపదలకు అధిదేవత అటువంటి ఆ స్వామివారికి నమస్కారం. అష్టాదశం ఓం నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంజపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ త్విషీమతే పధీనాం పతయే నమః. బంగారు రంగు సూర్యకిరణముల వంటి బాహువులు కలిగిన రుద్రులకు నమస్కారము. దేవతల సేనలకు నాయకుడు, దిక్కులకు అధిపతి అయినటువంటి రుద్రులకు నమస్కారము. ఆకుపచ్చని కేశముల వలె గుబురుగా పెరిగినటువంటి ఆకులతో కూడిన వృక్షములకు నమస్కారము. వృక్షములన్నీ కూడా రుద్రరూపములే. పశుపతి అయిన రుద్రుడికి నమస్కారము. స్వర్ణవర్ణము కలిగిన స్వప్రకాశుడైన సకల మార్గములకు అధిపతి అయిన రుద్రుడికి నమస్కారము. ఏకోన వింశతి 19వ మంత్రం నమో బభ్రుజాయ వివ్యాధినే నానాంపత ఏ నమః నమో హరికేశాయోపవీతినే పుష్టానాంపత ఏ నమః నమో భవస్య హేచ్యే జగదాంపత ఏ నమః. నందివాహనుడు, వ్యాధులు చేసి స్పృశించబడిన మృత్యుంజయుడు, అన్నస్వరూపమైన సంపదలకు అధిపతి అటువంటి రుద్రుడికి నమస్కారము. సస్యశ్యామలమై హరితవర్ణంతో శోభిలుతున్నటువంటి లతలు, వృక్ష సంపద అన్నిటినీ తన కేశములుగా యజ్ఞోపవీతంగా ఉత్తరీయంగా అలంకరించున్న స్వామి, జీవులకు పరిపుష్టిని చేకూర్చి వారికి అధిపతి అయిన ఆ రుద్రుడికి నమస్కారము. సంసార తాపత్రయాన్ని ఛేదించేటటువంటి ఆయుధాలను ధరించిన ఆ జగత్పతికి నమస్కారము. వింశతి మంత్రం నమో రుద్రాయ తతావినే క్షేత్రాణాం పతయే నమః నమః సూతాయ హంత్యాయ వనానాం పతయే నమః నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః. ధనుసును సంధించినవాడు అంటే ధనుస్సును ఎక్కుపెట్టినవాడు, క్షేత్రములకు అధిపతి, క్షేత్రం అంటే దేహం,
రథసారథి, అందరినీ సంహరించేటువంటి వాడు, సకల వనములకు అధిపతి, అటువంటి రుద్రుడికి నమస్కారము. అరుణవర్ణంలో ఉన్నవాడు, లోకాన్ని స్థాపించేవాడు, వృక్షములకు అధిపతి, అటువంటి స్వామివారికి నమస్కారం. ఏకవింశతి. నమో మంత్రిణే వాణిజ్యాయ కక్షాణాం పతయే నమః. నమో భవంతయే వారివస్కృతాయ ఔషధీనాం పతయే నమః. నమో ఉచ్చేర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమః. ఎవరైతే మానం చేసుకుంటూ ఉంటారో స్వామివారి నామాన్ని, వాడని రక్షిస్తాడు స్వామి. సకల జీవుల కార్యకలాపాలకు, వృక్ష సంపదతో విరాజిల్లుతున్న అడవులకు అధిపతి అయినటువంటి ఆ స్వామివారికి నమస్కారం. భూమిపై జీవసంతతిని వృద్ధి చేసేవాడు, అందరికీ కావలసినటువంటి అన్నపానాలను సమకూర్చేవాడు, సస్యరూపములైనటువంటి సకల ధాన్యాలను అనుగ్రహించే ఆ రుద్రుడికి నమస్కారం. ఆకాశంలో ఉచ్చేశ్రవంతో ఉరుములు పిడుగులు వంటి వాటితో ఏర్పడే శబ్దానికి కారకుడు ఆయనే. జీవులు తమ కర్మల యొక్క ఫలితాలను అనుభవిస్తూ బిగ్గరగా కేకలు పెట్టడానికి కారణమైనవాడు, కర్మఫలప్రదాత ఆయనయే. పాదచారులకు రక్షకుడు, అంటే జీవుల గమనానికి అవసరమైన పాదాలను అనుగ్రహించి శక్తిని అనుగ్రహించే ఆ రుద్రుడికి నమస్కారములు. ద్వావింశతితమ మంత్ర. నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాపతయే నమః. విశ్వమంతటా వ్యాపించి తనను శరణు చూచినటువంటి సాత్విక భక్తులను రక్షించడానికి వెంటనే వచ్చేటువంటి ఆ రుద్రుడికి నమస్కారములు. త్రయోవింశతి. నమ సహమానాయ నివ్యాధిన అవ్యాధిని ఆ వ్యాధిని నాం పతయే నమః. నమ కకుభాయ నిషంగణేస్తేనా పతయే నమః. సహనశీలి, శత్రు సంహారం చేయగలిగిన వీరుల సైన్యానికి అధిపతి, అటువంటి రుద్రుడికి నమస్కారం. సౌందర్య రాశి, భక్తుల హృదయాల్ని ఆకర్షించేవాడు, అలాగే భక్తుల హృదయాలకు అధిపతి, దుష్టులను సంహరించే ఖడ్గమును ధరించిన ఆ స్వామివారికి నమస్కారం. 24వ మంత్రం. నమో నిషంగణేషు ధిమతే తస్కరాణాం పతయే నమః. నమో వంచతే పరివంచతే స్థాయునాం పతయే నమః. నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమః. ధనుర్బాణాలు ధరించి దుష్ట శిక్షణకు సిద్ధంగా ఉన్నవారు, సిద్ధంగా ఉన్న ఆ స్వామి దుష్టులను నశింపజేసేటటువంటి ద్వంగల, అంటే కామక్రోధ లోభ మోహ మదమాత్సవమైనటువంటి దుష్ట సంపదను అపహరించి అందరికీ శాంతిని అనుగ్రహించే చోరులు, వాళ్ళకు అధిపతి అయిన రుద్రుడికి నమస్కారం. వంచకుడు, ఆ వంచకుడిని వంచేవాడు ఇద్దరి రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు, అటువంటి రుద్రుడికి నమస్కారం. రహస్య స్థలాల్లో దాగి ఉన్నటువంటి బందిపోటు దొంగల రూపంలో, వాళ్ళని కనిపెట్టి పట్టుకునేవాడి రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. అన్నిట్లోనూ అందరిలోనూ ఆయనే ఉన్నారు. నరుదిక్కులా సంచరిస్తూ దొంగతనానికి అవకాశం కోసం ఎదుగుతూ ఉండేటువంటి చోరులు ఎవరైతే ఉన్నారో వారిని కనిపెట్టే రక్షకుడు, అరణ్యాలకు అధిపతి, అటువంటి రుద్రుడికి నమస్కారం. 25వ మంత్రం. నమ సృగాభిభ్యో జిఘాగుం సద్భ్యో ముష్ణతాం పతయే నమః. నమో సుమద్భ్యో నక్తం చరద్భ్యప్రకృతాంతానాం పతయే నమః. నమ ఉష్ణీషిణే గిరిచరాయ కురుంచానాం పతయే నమః. జీవులను రక్షించడంలో సదా అప్రమత్తుడే ఉండేవాడు, శత్రు సంహారానికి సిద్ధంగా ఉండేవాడు, చోరులను నియంత్రణ చేసేవాడు, శస్త్రధారులై రాత్రులందు సంచరించే దొంగలు నియంత్రించేవాడు, అపరాధులను శిరచ్ఛేదం చేసి శిక్షించే అధికారులకు అధిపతి అయినటువంటి అర్జుడికి నమస్కారం. శిరస్త్రాణాన్ని ధరించి పర్వత ప్రాంతాల్లో సంచరిస్తూ సస్యరక్షణ చేస్తూ ఉండే అర్జుడికి నమస్కారం. 26వ మంత్రం. నమ ఇషుమద్భ్యో ధన్వాభిభ్యశ్చ భో నమః. నమ ఆతన్వా నమ ఆతన్వానేభ్య ప్రతిదానేభ్యశ్చ భో నమః. నమ ఆయుచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చ భో నమః. నమోశ్చద్భ్యో విద్యద్భ్యశ్చ భో నమః. ధనుర్బాణాలను ధరించి నారిని సారించి తీక్ష్ణమైన బాణాలను శత్రువులపై గురిపెట్టి అలా స్థాను రూపంలో నిలిచే రుద్రుడికి నమస్కారం. పరిపూర్ణంగా పుష్కరంగా దానమిచ్చే దానబుద్ధి గలవారు, విలువైన వస్తువును సంతోషంగా విడిచిపెట్టే ఉదారమైన బుద్ధి కలిగిన వాళ్ళు, అటువంటి రుద్రరూపులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నమస్కారం. ధనుస్సు నుండి విడవబడిన బాణముల లక్ష్యాన్ని చేరేటట్లుగా చేయగల రుద్రుడికి నమస్కారం. 27వ మంత్రం. నమ ఆశీనేభ్యశ్చయానేభ్యశ్చవో నమః. నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః. నమ స్థిష్టభ్యో ధావభ్యశ్చవో నమః. నమ సభాభ్యసభాపతిభ్యశ్చవో నమః. జ్ఞానమరణాలకు మార్గమైనటువంటి జ్ఞాన మరణాలనే మార్గాల్లో జీవుల రూపంలో నర్తించే రుద్రుడికి నమస్కారం. నిద్రించేవారు, మేల్కొన్నవారు,
అటువంటి సమస్త జీవుల్లో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. స్థావర జంగమాత్మకైన రుద్రరూపులకు నమస్కారము. సభలు సభాపతులు ఆ రూపంలో ఉండే రుద్రుడికి నమస్కారము. 28 నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. అశ్వములు అశ్వపతులు అంటే అశ్వాలను రక్షించేవాళ్ళు, వాటి యజమానులు. ఆ రూపాల్లో ఉండే రుద్రుడికి నమస్కారము. 29 నమ ఆవ్యాదినీభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమః. నమో గుణాభ్యస్తృగం హరిభ్యశ్చవో నమః. నమో గృత్సేభ్యో గృత్సవతిభ్యశ్చవో నమః. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చవో నమః. సర్వదిక్కుల్లోనూ విస్తరించి వేటాడే సామర్థ్యం గల శక్తి స్వరూపుడైన రుద్రుడికి నమస్కారము. విశేష స్థానాల్లో అందరినీ అణచేటటువంటి శక్తులకు నమస్కారము. ఉన్నత శ్రేణికి చెందిన శక్తి గణాలకు నమస్కారము. విషయాశక్తులు మరియు ఉన్నతాశయములు కలిగిన వారు అందరి రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. వివిధ జాతులు వారి నాయకులు అందరి రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. 30 నమో గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః. నమో మహత్ప్యక్షుల్లకేభ్యశ్చవో నమః. నమో రథిభ్యో రథేభ్యశ్చవో నమః. నమో రథేభ్యో రథపతిభ్యశ్చవో నమః. రుద్రగణాలు గణాధిపతులు అందరి రూపంలోనూ ఉన్న రుద్రుడికి నమస్కారం. నిరాకారుడై ఉండి కూడా విశ్వంలో వివిధ రూపాలుగా వ్యక్తమవుతున్న రుద్రుడికి నమస్కారము. మహాత్ములు అల్పులు అందరి రూపంలోనూ ఉన్నటువంటి ఆ స్వామికి నమస్కారము. రథాలు కలిగిన వారు, రథాలు లేనివారు, సంపన్నులు సామాన్యులు అందరి రూపంలో ఆ రుద్రుడే ఉన్నాడు, ఆయనకు నమస్కారము. రథములు రథాధిపతుల రూపంలో సంచరిస్తున్న రుద్రుడికి నమస్కారము. 31 నమసేనాభ్యసేనానిభ్యశ్చవో నమః. నమక్షుద్రుభ్యసంగ్రహీతృభ్యశ్చవో నమః. నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చవో నమః. నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చవో నమః. నమోపంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమః. సేనలు సేనాధిపతులు సుశిక్షితులైన రథికులు రథసారథ్యానికి రథసారథ్యం చేసేవారు, చెక్కలపై శిల్పాలు చెక్కేవారు, రథాలు తయారు చేసేవారు, కుమ్మరులు కమ్మరులు బోయలు బెస్తవాళ్ళు అందరి రూపాల్లోనూ ఉన్నటువంటి అర్జుడికి, అలాగే వృత్తి పనివాడ రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడికి నమస్కారము. 32 నమ ఇషుకృభ్యో ధన్మకృభ్యశ్చవో నమః. మృగోభ్యశ్వనిభ్యశ్చవో నమః. నమ శ్వభ్యశ్వపతిభ్యశ్చవో నమః. ధనుర్బాణాలను తయారు చేసే వారి రూపంలో సంచరిస్తున్న వారు, మృగాలను వేటాడేవారు, అలాగే వేటకొక్కరు ఆ వేటకొక్కలను పెంచేవారు అన్ని రూపాల్లోనూ ఉన్నటువంటి అర్జుడికి నమస్కారము. 33 నమో భవాయ చరుద్రాయ చ సృష్టిస్థితురాయ లయకారకుడైన రుద్రుడికి నమస్కారము. 34 నమ శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ శితికంఠాయ చ నమ కపర్దినే చ వ్యుప్తకేశాయ చ నమ సహస్రాక్షాయ చ శతధన్వనే చ. బాణాలను ప్రయోగించేవారు, అలాగే పశువులైనటువంటి ఇంద్రియాలకు అధిపతి అయినవాడు అంటే పశుపతి, ఇంద్రియాలకు అధిపతులు ఎవరుంటారు, యోగులు, వాళ్ళు అందరిలోనూ ఉన్న అర్జుడికి నమస్కారము. అలాగే హాలాహలం పెరగటం వల్ల నీలకంఠుడైన ఆ స్వామికి నమస్కారం. శృతికంఠుడు మెడలో తప్ప మిగతా శరీర భాగం అంతా, మిగతా శరీరం అంతా కూడా శ్వేతవర్ణంలో ఉన్నటువంటి స్వామివారికి నమస్కారం. జటాజూటం కలిగిన రుద్రుడికి నమస్కారం. వ్యుక్తకేశుడు అంటే వైరాగ్య చిహ్నమై కేశములను పూర్తిగా తొలగించుకున్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారం. అనేక రూపాలు ఉంటాయి ఆయనకు, అంటే సన్యాసులు, వానప్రస్థులు, గృహస్థులు, బ్రహ్మచారులు అన్ని రూపాలు ఆయనవే. 1000 గనులు గలవాడు, 100 ధనుసులు గలవాడు అటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. 35 నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ నమో మేషిష్టమాయ చ జేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సంవృద్ధునే చ. పర్వతంపై శవరించేవాడు, జీవులైనది అంతర్యామిగా ప్రకాశించేవాడు, విల్లంబులు ధరించినవాడు, మేఘరూపంలో పుష్కరంగా వర్షించేవాడు, జీవుల రూపంలో పరిమితమైన కాలాన్ని అలా పరిమిత రూపాన్ని పొందినటువంటి వాడు దేశకాల మాన పరిస్థితులకు అతీతమైన విశ్వరూపాన్ని ధరించినవాడు, సనాతనుడు, వయోగుణాల చేత వృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, వేద పరిపూర్ణత్వంతో వృద్ధుడు అటువంటి స్వామివారికి నమస్కారం. 36 నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చ జీరాయ చ నమ శీఘ్రియాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చ అవస్వన్యాయ చ నమ స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ. 36 మంత్రానికి అర్థం, ఆద్యంతములు లేని శాశ్వతుడైన రుద్రుడికి నమస్కారం. శీఘ్రగమనుడు సర్వాంతర్యామి అయిన రుద్రుడికి నమస్కారము. ప్రవాహ లక్షణాలు గురించి వాడు సముద్ర కరటాల్లో ఉండే ఘోషలోను, నిశ్చలమైన జనంలోని నిశ్శబ్దతలోను,
నదీ ప్రవాహాల్లోనూ ఆ ప్రవాహాల మధ్య ఏర్పడిన ద్వీపాల్లోనూ సర్వత్రా వ్యాపించిన రుద్రుడికి నమస్కారం. 37. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ అపరాయ చ నమో మధ్యమాయ చ అపకల్పాయ చ నమో జఘన్యాయ చ బుద్ధియాయ చ నమః సోభ్యాయ చ ప్రతిశ్రియాయ చ. ఉత్తమ గుణమా గుణాలు సామర్థ్యము విద్య అన్నిటిలోనూ ప్రథమ గణ్యుడు, అల్పబుద్ధులలో చివరిగా అంటే పేర్కొనదగినవాడు అంటే అల్పబుద్ధులు లేనివాడు. సృష్టికి బీజభూతమైన హిరణ్యగర్భుడు, సృష్టికి అంతమైనటువంటి సృష్టి అంతానికి కారకుడు, నిత్య యవనుడు, శిష్యస్వరూపుడు, చతుష్పాదులైన జంతువులు అలాగే వృక్షాలు అన్నిటిలోనూ ఉన్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారం. దైవాసుర సంపత్తులు, దైవీ గుణాలు, ఆసురీ సంపద అన్నిటిలోనూ ఉన్నటువంటి ఆ రుద్రమూర్తికి నమస్కారం. నిరంతర కార్యదీక్షతో కంకణబద్ధుడైన ఆ స్వామివారికి నమస్కారం. 38. మంత్రం. నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమ ఉర్వర్యాయ చ కళ్యాయ చ నమ శ్లోక్యాయ చ యావసాన్యయాయ చ నమ శ్లోక్యాయ చ యావసాన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమ శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ. మరణము ముక్తి రూపాల్లో ఉన్న రుద్రుడికి నమస్కారం. పచ్చని పంట పొలాలు, పండ్ల తోటలు, వేదమంత్రాలు, ఉపనిషత్తులు, వృక్షాలు, లతలు, నమస్కారాలు, ధ్వనులు, ప్రతిధ్వనులు అన్నిటిలోనూ ఆయనే ఉన్నారు ఆ స్వామికి నమస్కారం. 39. నమ ఆశుషేణాయ చ అశురథాయ చ నమ శూరాయ చ అభ్యుందతే చ నమో వర్మిణే చ వరోధినే చ నమో బిల్మినే చ కవిచినే చ నమ శ్రుతాయ చ శ్రుతసేనాయ చ. వేగంగా సైన్యాలు నడిపించేవాడు, వేగవంతమైన రథాలు కలిగినవాడు, ప్రజలను రక్షించే సేనాధిపతులు, మహారథులు అటువంటి క్షత్రియుల రూపంలో ఉన్నవారు, శూరులు శత్రువుల వ్యూహాలను ఛేదించేవారు, యోధుల రూపంలో ఉన్నవారు, లోహమయమైన కిరా కవచాన్ని ధరించినటువంటి వారు, అలాగే చర్మంతో చేయబడిన కవచాన్ని ధరించేవాళ్ళు, శిరస్త్రాణం ధరించిన వారు, మంత్రమే కవచంగా కలిగినటువంటి వారు, కీర్తి ప్రతిష్టలు కలిగిన వారు, అలాంటి అన్ని రూపాల్లో ఉన్న స్వామివారికి నమస్కారం. 40. మంత్రం. నమో దుందుభ్యాయ చ హనన్యాయ చ నమో తృష్ణవే చ పరమృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగణే చ శుధిమతే చ. యుద్ధరంగాన్ని మోగించే భేరీలు, అలాగే అద్భుతమైనటువంటి శంఖధ్వనులు అన్నిటిలోనూ ఉన్నటువంటి ఆ రుద్రరూపము, అరివేరు భయంకరమైన శత్రుబలాల్లో స్వబలాలను విశ్లేషించే నేర్పు కలిగినటువంటి సర్వసైన్యాధ్యక్షులు, దూతలు, ప్రభుత్వాన్ని నెరవేర్చే సమర్థులైన రాయబారులు అన్నిటిలోనూ, అందరి రూపాల్లోనూ రుద్రుడికి నమస్కారం. అలాగే ఖడ్గములను అమరుపదిని ధరించిన స్వామికి నమస్కారం. 41. నమస్తీక్ష్ణేషవే చ ఆయుధనే చ నమ స్వాయుధాయ చ సుధన్వనే చ నమ శృత్యాయ చ పథ్యాయ చ నమ కాక్ష్యాయ చ నీప్యాయ చ. 41. మంత్రానికి అర్థం. వాడి అయిన బాణాలు, వివిధ రకాలైన ఆయుధాలు ధరించాడు. మంచి ఆయుధాలు, మంగళకరమైన ధనుసు ధరించాడు. సన్నని కాలిబాటలు, విశాలమైన రహదారులు అన్నిట్లోనూ పయనించేవాడు. నదుల యొక్క కాలువలు అంటే పిల్ల కాలువలు, కొండల నుంచి దూకేటువంటి ప్రవాహ జలపాతాలు అన్నిట్లోనూ ప్రయాణం చేసి ఆ స్వామివారికి నమస్కారం. 42. నమ సూర్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైశంతాయ చ నమ కూప్యాయ చ వక్ష్యాయ చ నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ. రకరకాలైన భూముల్లోనూ అంటే ఎడారిలోను, చిత్తడి నేలలోను, సరస్సుల్లోనూ, నదులయందు, కాలువలయందు, బావులయందు, పల్లపు ప్రదేశాల్లోను, నిలిచే నీటిలోను, వర్షపు నీటిలోను, వర్షించని నీటి అంటే కొబ్బరికాయల్లో నీరు, పండలోని రసం ఇవన్నీ సహజంగా ఏర్పడేవి. జీవుల రక్తాదుల్లో, జీవుల యొక్క శరీరంలో ఉండే రక్తాదులు అన్నిటిలోనూ ఉన్నవాడు. మేఘాల్లో జలస్వరూపుడు, మెరుపు తీగల్లో ఉన్నటువంటి కాంతి కలిగినవాడు ఆ స్వామివారికి నమస్కారం. 43. నమ ఈయాయ చ తప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మియాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ. శరత్కాల మేఘంలో, అలాగే వర్షాకాల మేఘంలో అన్నిట్లోనూ ఉన్న రుద్రుడు, అలాగే తుఫానులు, జలప్రళయాలు వాటిలో ఉండే రుద్రుడు, భూమిని పశు సంపదను రక్షించే రుద్రుడు, వారందరికీ నమస్కారం. 44. ఓం హర 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 ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ. సదాశక్తి స్వరూపుణైన ఉమాదేవితో కూడి ఉండి సంసార దుఃఖం నుంచి విముక్తి కలిగించే రుద్రుడికి నమస్కారం. పాపాలను, దోషాలను హరించే
హర 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 అటువంటి స్వామివారు నమస్కారం. అరుణవర్ణం కలిగినటువంటి ఆ స్వామివారు సమస్త జీవులకు రక్షకుడై శాశ్వతమైన ఆనందాన్ని అందించేటు ఆ స్వామివారు. ఉగ్రమూర్తి భయోత్పాతం కలిగించే రూపం కూడా ఉన్నది ఆయనకు. అటువంటి స్వామివారికి నమస్కారం. 45 నమో అగ్రేవ థాయ చ దూరేవ థాయ చ నమో హంత్రే చ హనియసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ చ. ఎదుట ఉన్న శత్రువును దూరంలో ఉన్న శత్రువును కూడా నిర్మించగలవాడు. మృత్యువుకు మృత్యుంజయుడికి కూడా అధిపతి, మృత్యువుకు అధిపతి మృత్యుంజయుడు. వృక్షాల్లోనూ వృక్షాల్లో ఉన్న పచ్చదనంలోనూ ఉండేటువంటి ఆ ఓంకార స్వరూపుడికి నమస్కారం. 46 నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ నమ తీర్థాయ చ కూల్యాయ చ. ఇహపరాలు రెండిట్లోనూ సుఖశాంతులు ప్రసాదించే స్వామి. శుభాలు అనుగ్రహించేవాడు. శుభాలకు మించిన శుభాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని, ఆత్మానందాన్ని ప్రసాదించేవాడు. పుణ్యతీర్థాల్లోనూ ఆ తీర్థాల్లో ఉన్న దేవతామూర్తులందు ఉన్నారు దుడికి నమస్కారము. 47 నమ పార్యాయ చ వార్యాయ చ నమ ప్రతరణాయ చోత్తరాయణ చోత్తరణాయ చ నమ ఆతార్యాయ చ ఆరాధ్యాయ చ నమ షష్ట్యాయ చ ఫేన్యాయ చ. అవతల తీరంలో ఉన్నవాడికి నమస్కారము. యువతల తీరంలో ఉన్నవాడికి నమస్కారము. సంసార సాగరా నుంచి తరింపజేసే ఉద్ధరింపజేసే స్వామికి నమస్కారము. జన్మ సంసార బంధాలకు హేతు అయినవాడు, కర్మ ఫలానుభవాన్ని అనుగ్రహించేవాడు, అలాగే లేత పచ్చిక రూపంలో మలకత్తుడుకు సంకేతంగా ఉన్న కర్మలకు అధిపతి, నీటిపై నురుగు రూపంలో మార్పు చెందే సృష్టికి అధిపతి అటువంటి స్వామివారికి నమస్కారం. 48 నమశగత్యాయ చ ప్రవాహ్యాయ చ నదీ ప్రవాహంలోను ఇసుగు తిన్నరయందును ఆ రుద్రమూర్తి యొక్క రూపాలున్నాయి, వాటికి నమస్కారం. 49 నమ ఇరుణ్యాయ చ ప్రపథ్యాయ చ నమ కిగుంశిలాయ చ క్షయణాయ చ నమ కపర్దినే చ పులస్తయే చ. సస్యశ్యామలమైన క్షేత్రాలను జనసంచారం కలిగే మార్గాల్లోను ఉన్న రుద్రుడికి నమస్కారం. రాతి నేలయందు నివాసానికి యోగ్యమైన ప్రదేశంలోనూ జటాజూటం ధరించిన ఆ పరమాత్మ భక్త జనసులభుడు అందరిలోనూ అంతర్యామి, ఆయనకు నమస్కారము. 50 నమ గోష్ఠి ఆయచ గృహ్యాయ చ నమ స్తర్భి ఆయచ గేక్ష్యాయ చ నమ కాక్ష్య ఆయచగా ఖరేష్టాయ చ నమ హృదయ్యాయచ నీవేష్ట్యాయ చ. గోశాలలోను గుహాల్లోనూ పాన్పు పైన పవళించే మూర్తి, రాజప్రాసాదాల్లో రాజభవనాల్లో నివసించేవాడు, ముళ్ళపొదల్లోను కొండ గుహల్లోను సంచరించేవాడు, సురిగుండాల్లోను మంచు బిందువుల్లోను వ్యాపిస్తూ ఉండేవాడు ఆ స్వామికి నమస్కారం. 51 నమ పాగుంసవ్యాయ చ రజస్యాయ చ నమ శుష్క్యాయ చ హరిత్యాయ చ నమోలోప్యాయ చ నమోలోప్యాయ చోలప్యాయ చ నమ ఊర్మ్యాయ చ సూర్మ్యాయ చ. అణువులోను ధూళి ఎందు పచ్చని చెట్లు, పచ్చిక మైదానాలు, శుష్కించి మూడువారిన చెట్లు, బీడు భూములు, ఎగుడు దిగుడుగా ఉండి రాళ్ళు రప్పలతో నిండిన ఉండిన కఠిన ప్రదేశాలు, మెత్తటి పచ్చిక బయళ్ళు, అలలతో నిండిన తటాకాలు, పెద్ద పెద్ద కెరడాలతో ఉండే సముద్ర జలాలు, అన్నిటిలోనూ ఉన్న ఆరుద్రుడికి నమస్కారం. 52 నమ పర్ణ్యాయ చ పర్ణశ్యాయ చ నమోపగురమాణాయ చ విఘ్నతే చ నమ ఆఖ్యదతే చ ప్రఖ్యదతే చ. హరితవర్ణం కలిగినటువంటి వాటిలోను సమస్త దడములను పత్రములలోను శస్త్రధారి శత్రు నిర్మూలనకు సిద్ధంగా ఉన్న రౌద్రమూర్తి, శ్రమ పెట్టేవాడు అన్నీ ఆయా రూపాలే, వారికి నమస్కారం. 53 నమో వహ్కిరికేభ్యో దేవానాగం హృదయేభ్య నమో వీక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్య నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్య. దుష్టశక్తులను నిర్మూలించి దేవతల హృదయాల్లో స్థిరంగా నివాసం ఏర్పరచుకున్నాడు స్వామి. సదసద్విచక్షణా జ్ఞానం, ఆ జ్ఞానం లేని పాపాత్మ, ఆ జ్ఞానంతో ఉండేవాళ్ళు ఆ జ్ఞానం లేనిటువంటి పాపాత్మను వివిధ రీతుల్లో శిక్షించే సామర్థ్యం కలిగినవారు, పాపాలను విశేషంగా పోగొట్టేవారు, సర్వవ్యాపి శత్రువులను నశింపజేయగిన అప్రమేయుడైన ఆరుద్రుడికి నమస్కారం. 54 ద్రాపే అంతఃసస్పతే దరిద్రం నేర లోహిత ఏషాం పురుషాణం ఏషాం పశూనాం మా భేర్ మారో మో ఏషాం కించనామమత్. రాక్షస గుణాలను నశింపజేసేవాడు, రాక్షసును నశింపజేసేవాడు, ఆహారానికి అధిపతి, శ్యామల వర్ణంలో ఉంటాడు, అరుణవర్ణంలో ఉండేవాడు, వైరాగ్యశాలి, జీవులకు పశువులకు మృత్యుభయాన్ని రోగభయాన్ని కలగకుండా రక్షించి కాపాడే స్వామి. 55 యాతే రుద్ర శివాతను శివ విశ్వాహ భేషజీ శివ రుద్రశ భేషజీ తయానో మృడ జీవసే.
ఓ రుద్రదేవ, ప్రపంచంలోని సర్వరోగాలకు నివారణ కాదనే ఔషధమైన నీ మంగళస్వరూపం మాకు నిరంతర సుఖశాంతులను ప్రసాదించి మమ్మల్ని ఉత్సాహపరచునుగాక. 56. ఇమాగం రుద్రాయ తపసే కపర్దునే క్షయద్వీరాయ ప్రభు మహేమతి యథాన శమసద్వ్యపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతరం. ఈ గ్రామంలో ద్విపదులైన మానవులు, చతుష్పాతులైన జంతువులు, సమస్త జీవులు ఎటువంటి భీతిబాధలు లేకుండా తుష్టి పుష్టి సుఖశాంతులు వాటితో ఉండేటట్టుగా రక్షించమని అనుగ్రహించమని జటాజూటధారి శత్రు వినాశకారి అనంటే ఆ రుద్రుడికి, రుద్రుడి యందు మా బుద్ధిని నిలిపి మేము ప్రార్థిస్తున్నాము. 57. రుడానో రుద్రోదనోమయస్కృతి క్షయద్వీరాయ నమసా విధేమతే యచ్చం యో యచ్చం యచ్చం చయోశ్చ మధురాయ జయపిత తదశ్యామతవ రుద్ర ప్రణీతౌ. ఓ రుద్రమూర్తి, మాకు లౌకికమైన సిరి సంపదలను, ఆధ్యాత్మికమైన ముక్తిని రెండింటినీ ప్రసాదించి ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా ఆనందాన్ని కలిగించే విధంగా అనుగ్రహించు. సకల పాపక్షేత్రుడు నీవు, నీకు నమస్కారము. మాకు ఆదిపురుషుడైన మనుధవ స్వయంభూమును నిర్దేశించినట్టు నీతి మార్గంలో మేము ప్రయాణించేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి. 58. మానో మహాంతముత మానో అర్భగం మానవక్షంతముత మానవక్షితం మానోవధి పితరం మోదమాతరం ప్రియా మానస్తనువో రుద్రదీష. ఓ స్వామి, మా వయోవృద్ధులను, మా పిల్లలను, శారీరకంగా దుర్బలులను, యుక్త వయస్సు వారిని, గర్భస్థు శిశువులను ఎటువంటి బాధలు లేకుండా రాకుండా కాపాడండి. మా తల్లిదండ్రులకు, మా బంధుమిత్రులకు ఆరోగ్యాన్ని ప్రసాదించి కాపాడండి. 59. మానస్తోకేతనయే మాన ఆయుషి మానో ఘోషు మానో అశ్వేశ్వరీరిష వీరాన్ మానో రుద్రాభామితోవధీర్ హవిష్మంతో నమసా విధేమతే. స్వామి, మా పుత్రులను, భావితరాల వారిని రక్షించి కాపాడు. మా ఆయుర్దాయాన్ని కాపాడు. మా గోవులను, అశ్వములను, సేవకులను బాధించుకు. నీకు కోపాన్ని కలిగించే పనులు మేము చేసినా కూడా మమ్మల్ని క్షమించు, రక్షించు. మేము నీకు హవిస్సులను నర్పించి నమస్కరిస్తాము. 60. ఆరాత్తే గోఘ్నవత పూరుషగ్ని క్షయద్వీరాయ సుమ్నమస్మేతే అస్తు రక్షాచనో అతిచ దేవబ్రూక్ష్యథాచ నశ్శర్మ యచ్చద్విభ్యాహ. సన్మార్గాన్ని విడిచిపెట్టి సంచరించేవాళ్ళు, పశు సంపదకు నష్టం కలిగించేవాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా నీ యొక్క అనుగ్రహంతో వాళ్ళు సంస్కారం పొంది మాకు ఎటువంటి బాధను కలుగు చేయకుండా ఉండాలి. ఆ విధంగా మమ్మల్ని రక్షించండి స్వామి. మాకు మీ అనుగ్రహం కీర్తి ప్రసాదించి సర్వకాల సర్వావస్థల్లోనూ అనుగ్రహాన్ని కలిగించండి, ఇహపర సుఖాన్ని ప్రసాదించండి. 61. స్తుహి శృతం గర్త సదం యువానం మృగన్న భీమ ఉపహత్ సుముగ్రం మృడాచరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నేవపంతు సేనాహ. కీర్తిమంతుడు, హృదయ నివాసి, నిత్య యవనుడు, సింహంలా భయంకరుడు, శత్రు సంహారకుడు, ఉగ్రరూపం ధరించిన వాడు అటువంటి రుద్రుణ్ణి స్తుతించాలి. ఓ స్వామి, మా స్తుతులకు అందని వాడవు, కానీ మా స్తుతుల చేత నీవు అనుగ్రహం పొంది అశాశ్వతమైన శరీరంలో సుఖస్వరూపుడై స్వరూపుడు ఆత్మరూపంలో నివసించు. మా యందు అన్యభావన గల శత్రువులను, నీ గణములు, నీ ప్రమథగణాలు వారిని అందరినీ కూడా నశింపజేయుగాక. 62. పరిణో రుద్రస్య హేతు రుణక్తు పరిదే పరిద్వేషస్య దుర్మతిరఘాయో అవస్థిరామహోభ్యస్తనుష్వ తనుష్వమీఢ్వస్తోకాయ తన యాయమృడయ ఊఢ్వస్తోకాయ తన యాయమృడయ. నీకు హవిస్సులను సమర్పించేటువంటి మాకు ఉగ్ర సంకల్పాన్ని ప్రసరింపజేయకుండా మాకు, మా పుత్రులకు, మా పుత్రులకు, పౌత్రులకు, ప్రపౌత్రులకు సంతోషాన్ని కలిగించి ఆనందాన్ని అనుగ్రహించండి స్వామి. 63. మీఢుష్టమ శివతమ శివోన సుమనాభవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్రిం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి. మేఘంలాగా భక్తుల కోరికలను మించి ఫలాల్ని, ఫలితాల్ని వర్షించేటువంటి ఓ స్వామి, ఓ మంగళమూర్తి, మాకు శుభకరుడు, మంచి మనసు గలవాడు. నీ ఆయుధాల్ని ఆ వటవృక్షంపై ఉంచి వ్యాఘ్రాంబరధారివై పినాకపాణివై మాకు దర్శనమియ్యి. 64. వికిరేద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగుంభేతయోన్యమస్మన్నివస్తుతా. భవరోగాలు నిర్మించే ఓ స్వామి, అరుణకాంతులను వెదజల్లే ఓ స్వామి, వేలాది సంఖ్యలో ఉన్న నీ ఆయుధాలని మాలోని అల్పబుద్ధులను, కామక్రోధలోభమోహ మతమాత్సర్యాలను, అంతర్గత శత్రువులను నిర్మూలింపజేయండి. 65. సహస్రాణి సహస్రతా బాహువోస్తవ హేతయ తాసామీశ అనో భగవ పరాచీనామకాకృతి. ఓ స్వామి,
వివిధ రకాలైన ఆయుధాలు వేలకు వేల సంఖ్యలో మీ చేతిలో ఉన్నాయి. నీ సంకల్పానికి విరుద్ధమైనటువంటి వారి చిత్తవృత్తులు నిరోధించి మా ఉపాసనకు భంగం కలిగించకుండా మా దారి నుంచి వాళ్ళని తొలగించు స్వామి. 66 సహస్రాణి సహస్రశో ఏ రుద్ర అధిభూమ్యాం తేషాగుం సహస్రయోజనే అవతంద్వాని తస్మి అస్మిన్న అస్మిన్ మహచర్ణవే అంతరిక్షే భవ అధి నీలగ్రీవా శితిగంఠ శర్వ అధ క్షమాచరా నీలగ్రీవా శితిగంఠ దివగుం రుద్ర ఉపా రుద్ర ఉపశ్రుతా ఏ వృక్షేషుస్పింజరా నీలగ్రీవా విలోహితా ఏ భూతానాధిపతయో విశిఖా సహకపర్దిన ఏ అన్నేషు వివిధ్యంతి పాత్రేషు వివతో జనాన్ ఏ పథాం పతిరక్షయ ఏలబృదాయ్యుధ ఏ తీర్థాన్ని ప్రచరంతి సృగావంతో నిషింగిణ. ఈ భూమిని ఆశ్రయించి రుద్రమూర్తులు సహస్ర సంఖ్యలో సంచరిస్తున్నారు. వారి ధనుసులను ఈ వేల యోజనాల పరుగుల ప్రదేశంలో వారు సంచరిస్తూ అందరినీ రక్షిస్తున్నారు. మహాసముద్రాల్లోనూ అంతరిక్షంలోనూ భూగర్భంలోనూ సంచరిస్తున్న కోట్లాది జీవరాశుల రూపంలో ఉన్న రుద్రమూర్తులందరికీ కూడా నమస్కారము. నీలగిరివులై శితికంఠులై అధోలోకాల్లోనూ ఊర్ధ్వలోకాల్లోనూ చతుర్దశ భవనాల్లోనూ సంచరించే రుద్రమూర్తులు మాకు ప్రసన్నత కలిగించునుగాక. వారిని మేము ప్రసన్నులను చేసుకుందుముగాక. వృక్షాల్లోనూ లేత పచ్చిక బయళ్లల్లోనూ ఆ రుద్రమూర్తులు అన్ని చోట్ల సంచరిస్తుంటారు. సూక్ష్మ శరీరధారులై విశిఖులై అంటే శిఖలేని వారే జటాజూటధారుల రూపంలో ఉన్నవారే మమ్మల్ని అనుగ్రహించడానికి ఆ రుద్రమూర్తులు సంచరించుతురుగాక. ఆహార పదార్థాలు పాత్రలు అన్నిటినీ ఆశ్రయించుకుని ఉండి అనేక వ్యాధులను కలిగించే సూక్ష్మజీవుల రూపంలో సంచరించే దుష్టశక్తులను నశింపచేసి మమ్మల్ని అనుగ్రహించండి స్వామి. అలాగే మార్గాలు ఆ మార్గాల్లో ఉండేటువంటి దుర్మార్గుల బారి నుంచి రక్షిస్తూ ఆ మార్గాలను మార్గదర్శనం చేస్తూ ఉండేటువంటి రక్షకపట రూపాలన్నీ కూడా రుద్రమూర్తులే. వేద ధర్మ సంప్రదాయాలను రక్షించడం కోసం అవతరించిన ఆచార్యులు, పుణ్యక్షేత్రాలను రక్షించేటువంటి ఖడ్గాలు ధరించిన దీక్షపోయిన సైనికులు, సైన్యాధిపతుల రూపంలో సంచరించే మహానుభావులు అందరిలోనూ ఆ రుద్రమూర్తులు ఉన్నారు. 67 ఏతావంతశ్చ భూయాగుం సశదిశో రుద్రావితస్థరే తేషాగుం సహస్రయోజనయావధన్వాని తన్మసీ. సమస్త దిక్కులలోనూ కూడా అసంఖ్యాకంగా ఉన్న రుద్రరూపులకు వేల సంఖ్యలో ఉన్న ధనుస్సులను అలిత్రాలను విడదీసి ఒక్కొక్క రుద్రమూర్తి యోజనాల వరకు శాంతిని అనుగ్రహిస్తున్నారు. అలాంటి వాడికి నమస్కారం. 68 నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ అంతరిక్షే ఏ దివి ఏ సామన్నం వాతో వర్షమిషవస్థేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచీర్దశో దశ ఉదీచీర్దశోత్వాస్థేభ్యో. ఇది 68వ మంత్రం. నమస్తే నో మృడయంతుదే అతేయం ద్విష్మోయశ్చ నో ద్వేష్టితం భోజం భేదధామి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ భూమండలంలోనూ అంతరిక్షంలోనూ అలాగే స్వర్గంలోనూ రుద్రమూర్తులు ఎవరెవరైతే ఉన్నారో ఆహారము గాలి వర్షము అన్నిట్లోనూ ఆయుధాల్లోనూ ఎవరైతే రుద్రమూర్తులు ఉన్నారో అలాగే ప్రాక్ పశ్చిమ దిశల్లోనూ ఉత్తర దక్షిణ దిశల్లోనూ ఏ రుద్రరూపులు ఉన్నారో మాకు సుఖశాంతులను ప్రసాదించిన ఆ రుద్రమూర్తులందరికీ కూడా నమస్కారం. ఎవరును ఎవరు మమ్మల్ని ద్వేషించకుండా మేము ఎవరిని ద్వేషించకుండా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించండి స్వామి. ఆదిదైవికమైన ఆదిభౌతికమైన ఆధ్యాత్మికమైన శాంతి కలుగునుగాక. 69వ మంత్రం. ఓం త్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమయో బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రినేత్రుడు పరిమళభరితమైన విభూతిని అనుగ్రహించేవాడు, పుష్టిని చేకూర్చేవాడు అటువంటి రుద్రుడిని మేము ఆరాధిస్తున్నాం. దోషపండును తొడుము నుంచి వేరు చేసినట్టుగా ఆ రుద్రుడు మమ్మల్ని మృత్యువు నుంచి వేరు చేసి అమృతత్వానికి చేర్చాలి. 70 యో రుద్రో అగ్నయో అప్సుయ ఓ సతీషుయో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు తస్మై రుద్రాయ నమో అస్తు. అగ్ని జలములు ఔషధులు సకల భువనాల్లోని సృష్టి అందులోని అంతర్యాయముగా ఉన్న రుద్రుడికి నమస్కారం. 71 ఏతే సహస్రమయుధం పాశా మృత్యోర్మత్యాయ హంతవే తాను యజ్ఞస్య మాయా సర్వానవ యజామహే మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ. ఓ రుద్రదేవ, జీవులకు బంధకారమైన రెక్కకు మించిన వాశాలను నీ అనుగ్రహంతో తొలగించి వాటి నుంచి విముక్తి కలిగించి మా పుణ్యకార్యాల చేత మేము నీ అనుగ్రహం పొందే స్థుతిని అనుగ్రహించండి. 72 ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా అభిశాంతక
తేనాప్యాయస్వ మనమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఓ రుద్రదేవ, జీవులందరి యొక్క ప్రాణనాడులు నీ హస్తంలో ఉన్నాయి. మమ్మల్ని కరుణించి మా ప్రాణాన్ని కాపాడండి. మేము అర్పించే హవిసులను ప్రీతితో స్వీకరించి అనుగ్రహపూర్వకమైన దృష్టిని ప్రసారింపజేయండి. మా దుఃఖాన్ని పాపాలని హరింపజేసే హరుడవు నీవు. మా హవిసులను స్వీకరిస్తూ మమ్మల్ని అనుగ్రహించే స్వామి మీకు ప్రణామములు. ఈ ప్రాపంచిక బంధాల నుంచి విముక్తిని చేయండి, విముక్తిని కలిగించండి. 73. తముష్టు హియ శిశు సుధన్వాయో విశ్వస్య క్షయభేషస్య యక్ష్వామహే సౌ మనసాయ రుద్రం నమోభిర్దేవమసురం దువస్య. ఇది 73వ మంత్రం. దీనికి అర్థం ఏంటంటే, సమస్తమైన భవరోగాన్ని నివారించే ఔషధానికి మూలకారకుడు, దుఃఖాన్ని నశింపజేసేవాడు, జీవుల ఆయుర్దాయాన్ని పెంచేవాడు, జ్ఞానస్వరూపుడు, శ్రేష్టమైన ధనుర్బాణాలను ధరించినవాడు, అటువంటి ఆ రుద్రదేవుణ్ణి ఆరాధించి మేము మహోన్నతమైన మానసిక శాంతిని పొందుదుముగాక. 74. అయమ్మే హస్తో భగవాన్ అయమ్మే భగవత్తర అయమ్మే విశ్వభేషయోయగం శివాభిమర్శన. భగవంతుడి యొక్క దివ్యపాద స్పర్శన పొందిన ఈ నా హస్తము ధన్యమైనది, నాకు మహద్భాగ్యం లభించింది. ఇదే సమస్తమైన భావరోగములకు దివ్యౌషధము. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతవరకు 74 నమక మంత్రాలకు అర్థ విశేషాన్ని తెలుసుకుందాం. తర్వాత చమక మంత్రాలు 21 ఉన్నాయి, వాటి యొక్క అర్థ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు విశేషమైన చమక మంత్రాలు. ఓం అగ్నా విష్ణు సజోషమా వర్ధంతు వాం గిరహ జుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసూతిశ్చమే ధీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శృతిశ్చమే జ్యోతిశ్చమే శుభశ్చమే ప్రాణశ్చమే అపానశ్చమే వ్యానశ్చమే అసుశ్చమే చిత్తం చమ అధీతం చమే వాక్చమే మనసశ్చమే చక్షుశ్చమే శ్రోత్రం చమే దక్షశ్చమే బలం చమ ఓషజోజశ్చమే సహశ్చమ ఆయుష్చమే జరాచమ ఆత్మాచమే తనూశ్చమే శర్మచమే వర్మచమే అజ్ఞానిచమే మే అస్థానిచమే వరూగుంసిచమే శరీరాణిచమే జ్యైష్ఠంచమ ఆధిపత్యంచమే మన్యుశ్చమే భామశ్చమే అమశ్చమే అంభశ్చమే ఏమాచమే మహిమాచమే పరిమాచమే ప్రతిమాచమే వర్ష్మ్యాచమే ద్రాహుయాయచమే వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే శ్రద్ధాచమే జగచ్చమే ధనంచమే వశశ్చమే తుషిశ్చమే క్రీడాచమే మోదశ్చమే జాతంచమే జనిష్యమాణంచమే సూక్తంచమే సుకృతంచమే విత్తంచమే వేద్యంచమే భూతంచమే భవిష్యత్చమే సుగతంచమ రుద్ధంచమ వృద్ధిశ్చమే క్లప్తంచమే క్లుప్తిశ్చమే మతిశ్చమే సుమతిశ్చమే శంచమే మయశ్చమే ప్రియంచమే అనుగామశ్చమే గామశ్చమే సౌమనశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృశ్చమే తృతిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాతంచమే అసూశ్చమే ప్రసూశ్చమే శీరంచమే లయశ్చమే లయశ్చమృతంచమే అమృతంచమే యక్ష్మంచమే అనామయశ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమే సవిత్రంచమే అహయంచమే సుగంచమే శయనంచమే సూషాచమే సుదీనంచమే శూర్క్షమే సునృతాచమే పయశ్చమే రసశ్చమే కృతంచమే మధుచమే సగ్ధిశ్చమే సపీతిశ్చమే కృషిశ్చమే వృష్టిశ్చమే జైత్రంచమ ఔర్భిజ్యంచమే రయిశ్చమే రాయశ్చమే పుష్టంచమ ఉష్టంచమే పుష్టిశ్చమే విభుజమే ప్రభుజమే బహుజమే భూయశ్చమే పూర్ణంచమే పూర్ణతరంచమే క్షుతిశ్చమే కూయవాశ్చమే అన్నంచమే కృక్షచ్చమే క్షుచ్చమే ప్రీహేయశ్చమే యవాశ్చమే మాషాశ్చమే జలాశ్చమే ముద్గాశ్చమే ఖల్వాశ్చమే గోధూమాశ్చమే మసురాశ్చమే ప్రియంగవశ్చమే అణవశ్చమే శ్యామాగాశ్చమే నివారాశ్చమే అశ్మ్యాచమే మృత్తికాచమే గ్రేయశ్చమే పర్వతాశ్చమే శిఖతాశ్చమే వనస్పతయశ్చమే హిరణ్యంచమే అయశ్చమే శీసంచమే త్రభుశ్చమే శ్యామంచమే లోహంచమే అగ్నిశ్చమే ఆపశ్చమే విరుధశ్చమే ఓషధేశ్చమే కృష్టపచ్చంచమే అకృష్టపచ్చంచమే అగ్రామ్యాశ్చమే గ్రామ్యాశ్చమే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తంచమే విత్తిశ్చమే భూతంచమే భూతిశ్చమే వసుచమే వసతిశ్చమే కర్మచమే శక్తిశ్చమే అర్థశ్చమ ఏమశ్చమ ఇతిశ్చమే గతిశ్చమే.
అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే పూషాచమ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే త్వష్టాచమ ఇంద్రశ్చమే ధాతాచమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే అశ్వినోచమ ఇంద్రశ్చమే మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచ మే దేవా ఇంద్రశ్చమే పృథివీచమ ఇంద్రశ్చమే అంతరిక్షంచమ ఇంద్రశ్చమే జ్యౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే మూర్ధాచమ ఇంద్రశ్చమే ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే హగుంసశ్చమే రశ్మిశ్చమే అదాభ్యశ్చమే అధిపతిశ్చమ ఉపాగుంశ్చమే అంతర్యామశ్చమే ఐంద్రవాయశ్చమే మైత్రావరుణశ్చమ అశ్వినశ్చమే ప్రతిప్రస్థానశ్చమే శుక్రశ్చమే మంధీజమే అగ్రణయశ్చమే వైశ్వదేవశ్చమే ధ్రువశ్చమే వైశ్వానరశ్చమ ఋతుగ్రహశ్చమే అతిగ్రాహ్యశ్చమ ఐంద్రాగ్నశ్చమే వైశ్వదేవశ్చమే మరుత్వదీయాశ్చమే మహేంద్రశ్చ మా ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే పౌష్టశ్చమే పాత్నీపదశ్చమే హార్యోజనశ్చమే యుద్ధశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే తిష్ణీయాశ్చమే సృజశ్చమే చమసాశ్చమే గ్రావాణశ్చమే స్వరశ్చమే ఉపరవాశ్చమే అధివషణే చమే ద్రోణకరసశ్చమే వాయవ్యాని చ మే పూతభృత్యమ ఆధవనీశ్చమ అగ్నిధ్వరంచమే హవిర్ధానంచమే గృహాశ్చమే సదశ్చమే పురోడాశాశ్చమే పజతాశ్చమే అవభృతశ్చమే స్వగాకారశ్చమే అగ్నిశ్చమే ఘర్మశ్చమే అర్మశ్చమే అర్కశ్చమే సూర్యశ్చమే ప్రాణశ్చమే అశ్వమేధశ్చమే పృథివీచమే అదితిశ్చమే దితిశ్చమే జ్యౌశ్చమే శక్వరీరంగుళయో ఋషిశ్చమే దిశశ్చమే యజ్ఞేరకల్పంతాం రుక్చమే సామచమే స్తోమశ్చమే యజుశ్చమే దీక్షాచమే తపశ్చమ ఋతుశ్చమే వ్రతంచమే అహోరత్రయో వృష్ట్యాచ బృహద్రహంతరేచమే యజ్ఞేన కల్పతాం యజ్ఞేన కల్పేతాం గర్భాశ్చమే వత్సాశ్చమే త్రవిశ్చమే త్ర్యవీచమే దిత్యవాచ్యమే దిత్యౌహీచమే పంచానిశ్చ పంచావిశ్చమే పంచావీచమే త్రివత్సమే అత్రివత్సాచమే తుర్యవాచ్యమే తుర్యౌహీచమే పష్టవాచ్యమే పష్టౌహీచమే ఉక్షాచమే వశాచమ ఋషభశ్చమే వేహశ్చమే అనడ్వాశ్చమే తేనుశ్చమ ఆతేనుశ్చమ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం అపానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగుం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ఆత్మాయజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం ఏకాచమే త్రిశ్రశ్చమే వశ్చమే పంచచమే సప్తచమే నవచమే నవచమ ఏకాదశచమే త్రయోదశమే పంచదశమే పంచదశచమే సప్తదశచమే నవదశచమే ఏకవిగుంశతిశ్చమే ఏకవిగుంశతిశ్చమే త్రయోవిగుంశతిశ్చమే పంచవిగుంశతిశ్చమే సప్తవిగుంశతిశ్చమే నవవిగుంశతిశ్చమే ఏకత్రిగుంశచమే త్రయస్త్రిగుంశచమే చతస్రశ్చమే అష్టౌచమే ద్వాదశమే షోడశమే విగుంశతిశ్చమే చతుర్విగుంశతిశ్చమే అష్టావిగుంశతిశ్చమే ద్వాత్రిగుంశతిశ్చమే షట్్రిగుంశచమే చత్వారింశచమే చత్వారింశచమే చతుశ్చత్వారింశచమే అష్టాచత్వారింశచమే వాజశ్చ ప్రసవశ్చాబిజశ్చమే వాజశ్చ ప్రసవశ్చాబిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధాచ ఉష్ణీయశ్చ ఆంత్యాయనశ్చ అంత్యశ్చ భువనశ్చాధిపతిశ్చ ఇడాదేవహూర్మనుర్యజ్ఞ మనుర్యజ్ఞనిర్హృనిర్బృహస్పతి బృహస్పతి రుక్థామథాని శగుం శగుంసిత శగుంసిషద్విశ్వే దేవా సూక్తవాచ పృథివీ మాతర్మాగింసి ధున్మనిష్యే మధుజనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమదీం చ దేవేభ్యో వాచముద్యాసగుం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తాం మనుష్యేభ్యస్తం మా దేవా అవంతు శోభాయై పితరోనుమదంతు. ఇవి విశేషమైనటువంటి చమక మంత్రాలు. వీటి అర్థాలు చాలా విశేషంగా ఉంటాయి. అవి తర్వాత మనం విశేషంగా అధ్యయనం చేద్దాం. ఓం శివాయ గురవే నమః. చమక మంత్రాలు 21 ఉన్నాయి. వాటికి అర్థ విశేషం తెలుసుకుందాం. ఓం అగ్నా విష్ణు సజోషసేవా వర్ధంతు వాం గిరః జుమ్నైర్వాజేభిరాగతం. ఓ అగ్నిహోత్రుడా, ఓ విష్ణుమూర్తి, మీ ఇద్దరు కూడా నా యందు ప్రసన్నులవుదురుగాక. నా యొక్క ప్రార్థన మిమ్మల్ని మరింత ప్రసన్నులను చేయనుగాక.
మాకు అన్నపానాలు సంపదలు అనుగ్రహించి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థిస్తున్నాను. రెండవ మంత్రం, వాజశ్చమే ప్రథవశ్చమే ప్రయతిష్టమే ప్రసిద్ధిష్టమే ధీతిష్టమే క్రతుష్టమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శృతిష్టమే జ్యోతిష్టమే శుభశ్చమే ప్రాణశ్చమే అపానశ్చమే వ్యానశ్చమే అశుష్యశ్చమే. హే భగవన్, మాకు సమృద్ధిగా ఆహారాన్ని ప్రసాదించండి. నాతో పాటు ఇతరులకు కూడా ఆహారాన్ని అందించేట్టుగా నన్ను నాలుగు అనుగ్రహించండి. నేను భుజించే ఆహారం పవిత్రమైనదిగా రుచికరమైనదిగా నాకు ఆకలి జీర్ణశక్తి ఉండేట్లుగా అనుగ్రహించండి. నాకు అన్నాన్ని ప్రసాదించే యజ్ఞయాగాది కృతువులను నేను నిర్వహించే విధంగా అనుగ్రహం కలగజేయండి. దృఢమైన స్వరము స్వచ్ఛమైన ఉచ్చారణతో సస్వరంగా సుస్వరంగా వేదమంత్రాలను పఠించే శక్తిని అనుగ్రహించండి. ఏది శ్రవణ యోగ్యమైనదో అంటే వినడానికి ఏది తగినదో ఏది కాదో నిర్ణయించుకోగల విచక్షణా శక్తిని ప్రసాదించండి. చక్కగా విషయ పరిశీలన చేసి సుస్పష్టంగా అర్థం చేసుకోగల ధీశక్తిని నాకు ప్రసాదించండి. మూడవ మంత్రం, చిత్తంచమ అధీతంచమే వాక్చమే మనసశ్చమే చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షశ్చమే బలంచమ ఓజశ్చమే సహశ్చమ ఆయుష్మే జరాచమ ఆత్మాచమే తనుశ్చమే శర్మచమే వర్మచమే జ్ఞానిచమే అస్థానిచమే పరోగుంషిచమే శరీరాణిచమే. నాకు పుణ్యలోకములు ప్రాప్తించునుగాక, నా జీవశక్తి సక్రమంగా పనిచేయునుగాక, బుద్ధి కుశలతతో నేను సద్విద్యను ఉత్తమ జ్ఞానాన్ని పొందునుగాక, చక్కని వాగ్దాటిని ఆరోగ్యవంతమైన మనస్సును ప్రసాదించండి. స్పష్టమైన దృష్టి చక్కని శ్రవణశక్తి కలిగి నా జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని కూడా సక్రమంగా పనిచేసే విధంగా అనుగ్రహించండి. నా శత్రువులందరినీ అంటే కామక్రోధ లోపమోహమత్సర్యాలను తొలగించి దీర్ఘకాలం ఐరారోగ్యాలతో చురుకైన జీవితాన్ని గడిపేట్టుగా అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించేటట్టుగా అనుగ్రహించండి. సక్రమమైన ఆరోగ్యంతో ఉండేట్టుగా నాకు రక్షణను ప్రసాదించండి. నాకు అనంతరం ఉన్నతమైన ఉత్తమమైన జన్మలు ప్రాప్తించునుగాక. నాలుగో మంత్రం, ఏష్టంచమ ఆధిపత్యంచమే మన్యుష్టమే భామశ్చమే అమశ్చమే అంభశ్చమే జయమాచమే మహిమాచమే వరిమాచమే ప్రతిమాచమే వర్ష్మాచమే ద్రాఘుయాయుచమే వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే శ్రద్ధాచమే. మే నాకు చ ఇది కావాలి అది కావాలని ఇది చమకం కోరటం. నాకు ఉన్నత పదవి గుర్తింపు అధికారం లభించునుగాక. న్యాయమైన తిరస్కార భావం ధర్మబద్ధమైన కోపము నాకు బాధను కలిగించకుండా ధర్మబద్ధంగా ఉండేట్టుగా అనుగ్రహించండి. ఆత్మ సంయమనంతో కూడిన శక్తిని ప్రసాదించండి. మధురమైన జలాన్ని సమృద్ధిగా అనుగ్రహింపజేయండి. అలాగే అంతఃశత్రువులతో పోరాడి విజయం పొందేటుగా బాహ్యశత్రువులను కూడా జయించగల శక్తిని నాకు అనుగ్రహించండి. సంపదను కీర్తిని ప్రసాదించండి. నేను సమాజంలో అందరికీ ఉపయోగించే విధంగా అందరి చేత గౌరవించబడే విధంగా అనుగ్రహించండి. నా సంపదలు వస్తువాహనాలు వృద్ధి పొందునుగాక. నా వంశం పుత్ర పౌత్రాభివృద్ధితో నిరంతరాయంగా వర్ధులునుగాక. విద్యా సచ్ఛలత సత్యసంధత ద్వారా అందరిలోనూ విశిష్టమైన వ్యక్తిత్వాన్ని నేను పొందాలి. ఆ విధంగా నాకు వేదము వేదశాస్త్రములందు భగవంతుని యందు విశ్వాసము ఏర్పడునుగాక. ఐదో మంత్రం, జగచ్చమే ధనంచమే వశిష్టమే త్రిశిష్టమే క్రీడాచమే మోదశ్చమే జాతంచమే జనిష్యమాణంచమే సూక్తంచమే సుకృతంచమే విత్తంచమే వేద్యంచమే భూతంచమే భవిష్యత్చమే సుగంచమే శుభతంచమ వృద్ధంచమ వృద్ధిశ్చమే క్లుప్తంచమే క్లిప్తిశ్చమే మతిశ్చమే సుమతిశ్చమే. ఓ స్వామి, నాకు స్థిరచరాస్తులు సమృద్ధిగా సువర్ణం రజతం అలాగే సౌందర్యం ఆకర్షణ ఇలాంటి వాటిని అలాగే క్రీడల ద్వారా కీర్తిని ఉల్లాసాన్ని సంతోషాన్ని దృఢమైన శక్తివంతమైన శరీరాన్ని ప్రసాదించండి. మా పూర్వీకుల నుంచి నాకు సంక్రమించిన సంప్రదాయం గౌరవ ప్రతిష్టలు నా జీవితకాలంలో స్థిరంగా ఉండాలి. అలాగే వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వాటిలో విశేషమైన పాండిత్యం సంపాదించేట అనుగ్రహించండి. యజ్ఞయాగాదులు దానధర్మాల వంటి సత్కర్మల ద్వారా నేను పుణ్యాన్ని సంపాదించుకునేట్టుగా అనుగ్రహించండి. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఎప్పుడూ కూడా ఎటువంటి కొరత లేకుండా ఉండేట్టుగా అనుగ్రహించండి. అలాగే నా ప్రాణ ప్రయాణ స్థితి సుఖంగా జరిగిపోయేట్టుగా అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం దేహాంతేత సాయుధ్యం దేహమే పార్వతీపతి అనేట్టుగా అనుగ్రహించండి స్వామి. నాకు మీరు అనుగ్రహించిన సంపదలను సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కలిగించండి. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నేను
మేధాశక్తితో ముందుకు సాగేట్టుగా అనుగ్రహించండి. ఆరో మంత్రం: శంచమే మయశ్చమే ప్రియంచమే అనుగామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వ్యశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిడంచమే యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృదిశ్చమే విశ్వంచమే మహశ్చమే సంభిచ్చమే. స్వామి, నాకు ఇహపర సుఖాలు లభించేట్టుగా అనుగ్రహించండి. ఈ ఉభయలోకాల్లోనూ ఆనందాన్ని కలిగించే శక్తి ఒక అవకాశాన్ని ప్రసాదించండి. అందరితోనూ సత్సంబంధాలతో అందరితో స్నేహంగా ఉంటూ సుఖశాంతులు పొందేట్టుగా నన్ను అనుగ్రహించండి. ఈ లోకంలో క్షేమస్థైర్యాలు సంపదలు పరలోకంలో ఆధ్యాత్మిక శాంతి లభించేట్టుగా అనుగ్రహించండి. ధనము సంపద నివాసం కీర్తిని ప్రసాదించండి. ఏడో మంత్రం: జ్ఞాత్రం చ మే సూచ్య మే ప్రసూచ్య మే శీరం చ మే లయశ్చ మరుదంచ మే అమృతంచ మే రయక్ష్మంచ మే అనామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే సంవిత్రం చ మే అభయంచ మే సుగంచ మే శయనంచ మే సూషాచ మే సుదినంచ మే. వాత్సల్యభావంతో తగిన సూచనలు ఇస్తూ నా తప్పులను దిద్ది సన్మార్గంలో నడిపించగల పెద్దలు ఆచార్యులు నాకు లభించేట అనుగ్రహించండి. కష్టకాలంలో నాకు అండగా నిలిచి ఆదుకునేటువంటి తల్లిదండ్రులు పెద్దలు నాకు లభించేట అనుగ్రహించండి. నేను సంపాదించినటువంటి సంపదను నిలబెట్టుకోగల ఆధ్యాత్మిక సంపదను కూడా నిలబెట్టుకోగల శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించండి. కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని అనుగ్రహించండి. వేదశాస్త్రాలు అధ్యయనం చేసి జ్ఞాన సంపదను అందరికీ పంచగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. అలాగే నా పుత్రులు పౌత్రులు అందరూ కూడా సమాజానికి సేవ చేసేట్టుగా ఒక మంచి సేవ చేసే సేవాభావాన్ని అనుగ్రహించండి. వ్యవసాయము పశుపోషణ ఇలాంటి వాటిల్లో ఎటువంటి లోటు రాకుండా అనుగ్రహించండి. యజ్ఞయాగాది కర్మల యొక్క పరిపూర్ణ ఫలితాన్ని నాకు అనుగ్రహించేట్టుగా నేను పొందేట్టుగా అనుగ్రహించండి. మానసిక వ్యాధులు శారీరక వ్యాధులు కూడా ఏవి నన్ను బాధించకుండా నన్ను ఆరోగ్యవంతంగా ఉండేట్టుగా అనుగ్రహించండి. ఒకవేళ ఏవైనా కలిగినా వాటికి తగినటువంటి దీర్ఘకాలం జీవించడానికి తగినటువంటి ఔషధాలు నాకు అనుగ్రహించండి. వాటిని గురించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. అకాల మృత్యువు సంభవించకుండా రక్షించండి. శత్రువుల నుంచి విముక్తిని చేయండి. అంతఃశత్రువు నుంచి విముక్తిని చేయండి. సంతోషంగా నిద్రలేచి రోజంతా ఫలప్రదమైన కార్యక్రమాలు నెరవేర్చి రాత్రి భాగంలో ప్రశాంతంగా సుఖనిద్రను పొందేట్టుగా అనుగ్రహించండి. ఎనిమిదవ మంత్రం: ఊర్చమే సుందృతాచమే పయశ్చమే రసశ్చమే కృదంచమే మధుచమే సగ్ధిశ్చమే సభీధిశ్చమే కృషిశ్చమే వృష్టిశ్చమే జైత్రంచమ జౌద్భిద్యంచమే రయిశ్చమే రాయశ్చమే పుష్టంచమే పుష్టిశ్చమే విభుజమే ప్రభుజమే. ఓ స్వామి, నాకు ఆహారము మధురమైన పదరసాలు క్షీరము ఘృతము మధు అంటే తేనె మకరందం తేనె ఇవన్నీ నాకు ప్రసాదించండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అందరి యొక్క అనుగ్రహం అందరి యొక్క సహకారం పొందేట్టుగా నన్ను అనుగ్రహించండి. సకాలంలో సమృద్ధిగా కురిసే వర్షం సారవంతమైన భూమి పచ్చని చెట్లు మొక్కలతో నిండిన పొలాలతో నేను ఏ వ్యవసాయం చేసినా ఏ పని చేసినా కూడా సంపూర్ణమైన ఫలితాన్ని అందించండి అనుగ్రహించండి. అలాగే స్వర్ణము రత్నమాణిక్యాలు వాటిని సంపాదించుకునే శక్తిని అనుగ్రహించండి. అలాగే బంధుమిత్రులతో పుత్రపౌత్రులతో నా కుటుంబం క్షేమస్థైర్య విషయ అభయ ఆయురారోగ్యాలతో వర్ధులుగాక. పోషక పదార్థాన్ని స్వీకరించడం ద్వారా దృఢమైన శరీరాన్ని నా శరీరం నాకు లభించునుగాక. తొమ్మిదవ మంత్రం: బహుజమే భూయశ్చమే పూర్ణంచమే పూర్ణధరంచమే అక్షుదిశ్చమే కుయవాశ్చమే అన్నంచమే అక్షుచ్చమే ప్రియహయశ్చమే యవాశ్చమే మహాశ్చమే తిరాశ్చమే ముద్గాశ్చమే ఖల్వాశ్చమే గోధూమాశ్చమే మసురాశ్చమే ప్రియంగవశ్చమే అణవశ్చమే శ్యామాకాశ్చమే నివారాశ్చమే. స్వామి, అన్ని రకముల ధాన్యములు పప్పుదినుసులు జొన్న రాగి మొక్కజొన్న అలాగే మినుములు పెసలు నువ్వులు యవలు అంటే బార్లీ గింజలు వరి అంటే బియ్యం పెసలు కందులు ఆమ్రపు గింజలు గోధుమలు శనగలు నవధాన్యాలు అడవుల్లో లభించేటువంటి విశేషమైన మూలికలు సర్వదా సమృద్ధిగా లభించునుగాక. 10. అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే శిఖదాశ్చమే వనస్పతయశ్చమే హిరణ్యంచమే అయశ్చమే శీసంచమే శీసంచమే త్రపుశ్చమే శ్యామంచమే లోహంచమే అగ్నిశ్చమ ఆపశ్చమే విరుధశ్చమ ఔషధశ్చమే కృష్ణపచ్చంచమే అకృష్టపచ్చంచమే అకృష్టపచ్చంచమే గ్రామ్యాశ్చమే పశవ ఆరణ్యాశ్చ
యజ్ఞేన కల్పంతాం. విలువైన వజ్రాలు మొదలైన భూగర్భ సంపద, ఉన్నతమైన గిరులు, పర్వతాల నుంచి జారువారే నదులు, శలయేళ్ళు, జలసంపద, ఫలవృక్షాలతో నిండి ఉన్న అటవీ సంపద, అటువంటి సువిశాలమైన ప్రదేశాలు అనుగ్రహించండి. బంగారము, వెండి, ఇనుము, తగరము, ఇత్తడి, సీసము, రాగి మొదలైన లోహాలు భూముల ఎందు విరివిగా లభించునుగాక. ఔషధాలు ఇతర వృక్ష సంపదతో సస్యశ్యామలంగా అడవులు పచ్చగా ఉండాలి. పవిత్రమైన యజ్ఞాగాలు నిర్వహించడానికి అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి, ఇతర వస్తువులను సమకూర్చే పశు సంపద నాకు పుష్కలంగా లభించునుగాక. 11వ మంత్రం. విత్తంచమే విత్తిష్టమే భూతంచమే భూతిష్టమే వసుచమే వసతిష్టమే కర్మచమే శక్తిష్టమే అర్ధశ్చమ ఏమశ్చమే ఇతిష్టమే గతిష్టమే. వంశపారంపర్యంగా నాకు సమకూరించినటువంటి సంపదలు, అలాగే నాకు స్వాధీనంతో నేను ధనాన్ని సంపాదించే సామర్థ్యం అందరినీ అనుగ్రహించండి. శక్తి సామర్థ్యాలతో ప్రపంచంలో విజయం సాధించగల పుత్రులను, సంతానాన్ని అనుగ్రహించండి. నేను నా పరివారము సుఖశాంతులతో జీవించడానికి అనువైన నివాసాన్ని అనుగ్రహించండి. పవిత్రమైన యజ్ఞాగాది కర్మలు నిర్వహించడంలో సఫలీకృతులను అవ్వడానికి తగినటువంటి దృఢ నిశ్చయాన్ని ప్రసాదించండి. శాస్త్రవిహితములైన కర్మలను, ధర్మబద్ధములైన కోరికలను నెరవేర్చి సంతోషంగా ఉండేట్టుగా అనుగ్రహించండి. నా జీవిత లక్ష్యం నెరవేరాలి. 12. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే పూషాచమ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే త్వష్టాచమ ఇంద్రశ్చమే ధాతాచమ ఇంద్రశ్చమే. కాంతి మరియు ప్రకాశానికి అధిదేవతలైనటువంటి అగ్నిహోత్రుడు, ఇంద్రుడు, సోముడు, ఇంద్రుడు, సవితుడు మరియు సరస్వతి, పూష, బృహస్పతి, అపారమైన మేధాశక్తి అధిదేవతలను వరుణుడు అధిదేవతలైనటువంటి వారు, వరుణుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు, అలాగే త్వష్ట, బ్రహ్మదేవుడు, వీరందరూ కూడా నన్ను అనుగ్రహించుగాక. 13వ మంత్రం. విష్ణుశ్చమ ఇంద్రశ్చమే అశ్వినోచమ ఇంద్రశ్చమే మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా ఇంద్రశ్చమే పృథివీచమ ఇంద్రశ్చమే అంతరిక్షంచమ ఇంద్రశ్చమే జ్యౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే మూర్ధాచమ ఇంద్రశ్చమే ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే. ప్రతి చోట చివర ఇంద్రాపదం ప్రయోగించడంలో ఉద్దేశం ఏంటంటే, దేవతలందరికీ నాయకుడు రాజు దేవరాజు కనుక చివర ఆయన పేరు కూడా చెప్తున్నారు. అంటే ఆయనతో కూడా దేవతలు అనుగ్రహించాలి అని అర్థం. విష్ణువు, అశ్విని దేవతలు, మరుద్దేవతలు, విశ్వేదేవతలు, పృథివీ అంతరిక్షాధిపతి, దిక్పాలకులు, ఊర్ధ్వదిక్పతి, ప్రజాపతి, ఇలా సమస్త దేవతలను కూడు దేవతలతో కూడిన దేవరాజు ఇంద్రుడు నన్ను అనుగ్రహించునుగాక. 14. అగుంశుశ్చమే రశ్మిశ్చమే అదాభ్యశ్చమే అధిపతిశ్చమ ఉపాగుంశుశ్చమే అంతర్యామశ్చమే ఐంద్రవాయుశ్చమే మైత్రావరుణశ్చమ అశ్వినశ్చమే ప్రతిప్రస్థానశ్చమే శుక్రశ్చమే మంధీచమ అగ్రేణశ్చమే వైశ్వదేవశ్చమే ధ్రువశ్చమే వైశ్వానరశ్చమ ఋతుగ్రహశ్చమే అధిగ్రాహ్యశ్చమ ఐంద్రాగ్నశ్చమే వైశ్వదేవశ్చమే మరుత్వతీయశ్చమే మహేంద్రశ్చమ ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే పౌష్ణశ్చమే పాత్నీవతశ్చమే హరియోజనశ్చమే. అంశువు, రశ్మి, ఆదోభ్య, దధి, ఉపాంశు, అంతర్యామ గ్రహాలు నాకు సుసంపన్నములగునుగాక. ఇంద్రుడు, వాయుదేవుడు, మైత్రావరుణులు, అశ్విని దేవతలు, శుక్రుడు, మంత్రి, ఆగ్రేయుడు మొదలైన గ్రహాలు ప్రసన్నమగునుగాక. అలాగే ప్రాతశ్య, వనగత, వైశ్వదేవ అధిదేవతలు నాకు అనుగ్రహాన్ని కలిగించురుగాక. ధ్రువుడు, వైశ్వానర గ్రహము, ఋతుగ్రహములు, అతిగ్రాహ్య గ్రహములు, ఇంద్రాగ్ని గ్రహములు నాకు సుసంపన్నతను కలిగించునుగాక. వైశ్వదేవ గ్రహము, తృతీయ గ్రహములు, మరుత్వతీయ గ్రహములు, మహేంద్ర గ్రహము, ఆదిత్య గ్రహము, సావిత్ర గ్రహము, సారస్వత గ్రహము, పౌష్ణ గ్రహము, పాత్నీవ్రత గ్రహము, హరియోజన గ్రహము అందరూ నన్ను అనుగ్రహించుదురుగాక. 15వ మంత్రం. ఇద్మశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే ధిష్ణీయాశ్చమే శుచశ్చమే చమసాశ్చమే గ్రావాణశ్చమే స్వరవశ్చమ ఉపరవాశ్చమే అధిశ్రవణేచమే ద్రోణకలశ్చమే వాయువ్యానిచమే పూతభృచ్చమ ఆధవనీశ్చమ అగ్నిధ్రశ్చమే అవిధానంచమే గృహాశ్చమే సదశ్చమే పురుడాశాశ్చమే పజతాశ్చమే అవభృతశ్చమే స్వగాకారశ్చమే. పవిత్రమైన సమితులు, దర్భలు, హోమకుండము, యజ్ఞము నిర్వహించే ఋత్వికులు, వారికి తగిన ఆసనములు, హవిసులను అగ్నిలో అర్పించడానికి
పుణ్యస్త్రీలు, సోమరసాన్ని నిల్వ చేసే పాత్రలు, సోమరతను దంచి రసాన్ని తీయడానికి ఉపయోగించే రాళ్ళు, ఉపస్తంభాలు తయారు చేసేటప్పుడు తయారు చేయడానికి అవి కలప, సోమరసాన్ని పెట్టడానికి ఉపయోగించే కరచక్కలు, కర్రలు, యజ్ఞంలో ఉపయోగించే ద్రోణ, వాయవ్య, భూతపృత్, ఆహవనీయ అనే పేర్లు, ఆధవానీయ అనే పేరు గల మట్టి పాత్రలు, అగ్నిధరం అనే పేరు కలిగిన ఎత్తైన వేదిక, హవిర్ధానము నుంచేటటువంటి వేదిక, యజ్ఞాన్ని తిరిగించడానికి విచ్చేసిన సదస్సులకు పందిళ్ళు, అలాగే బియ్యపు నూగతో తయారు చేసిన పురోడాశ అనబడే ద్రవ్యము, యజ్ఞకుండం కోసం పంచతాశ అనబడే ఇటుకలు నాకు లభించుగాక. యజ్ఞ పరసమాప్తి జరిగిన తర్వాత పవిత్రమైన జలంతో అవహృత స్నానం చేసే అవకాశం కూడా నాకు లభించుగాక. పూర్ణాహుతి సందర్భంగా హోమద్రవ్యాన్ని సంపూర్ణంగా నేను అగ్నికి ఆహుతి చేసే అవకాశాన్ని కల్పించండి. 16 మంత్రం. అగ్నిశ్చమే, ఘర్మశ్చమే, అర్కశ్చమే, సూర్యశ్చమే, ప్రాణశ్చమే, అశ్వమేధశ్చమే, పృథివీచమే, దితిశ్చమే, అదితిశ్చమే, దితిశ్చమే, జ్యోశ్చమే, శక్రంగులయో దిశమే, యజ్ఞేన కల్పంతాం వృక్షమే, సామక సామచమే, స్తోమశ్చమే, యజుశ్చమే, దీక్షాచమే, తపశ్చమ ఋతుశ్చమే, వ్రతంచమే, అహోరాత్రయో వృష్ట్యా బృహద్రహంతరేచమే, యజ్ఞేన కల్పేతాం. యజ్ఞాన్ని ప్రారంభించడానికి సూచనగా నేను అరణి మథనం చేత అగ్నిని ప్రజ్వలింపజేయుతునుగాక. అంటే పూర్వం అగ్నిపేటికలు, అంటే అగ్నిపెట్టె, సంస్కృతంలో అగ్నిపేటిక అంటారు, అవి ఉండేవి కావు. శమీ వృక్షానికి సంబంధించిన 2 చెక్కలు తీసుకుని వాటిని బాగా మథిస్తే అప్పుడు అగ్ని ఉద్భవించేది, అదే అరణి మథనము అంటారు. ఘర్మ అనే కర్మకాండను, అర్క, సూర్య అనే యజ్ఞాలను నిర్వహించే శక్తిని ప్రసాదించండి. ప్రాణాగ్నికి సమర్పించిన హవస్సులను నేను సమర్పించుతుంది కాక. అశ్వమేధ యాగాన్ని నిర్వర్తించే శక్తిని అనుగ్రహించండి. పృథ్వీ, అదితి, దితి, జ్యౌష అనే దేవతలు నా యందు ప్రసన్నురవుదురుగాక. శక్వారి అనే మంత్రం ఛందోబద్ధంగా పఠించబడుగాక. యజ్ఞపురుషుడి యొక్క అంగములు, దిశలు నేను నిర్వహించే యజ్ఞాగాది క్రతువులకు అనుకూలంగా ఉండాలి. యాగశాలలో ఋగ్యజు సామవేదాలను మరియు స్తోమము అనే సూక్తము సరైన పద్ధతిలో పఠించే వేద పండితులు, ఋత్విక్కులు నాకు లభించుదురుగాక. యజ్ఞయాగాలు నిర్వహించినప్పుడు సరైన నియమనిష్టలను పాటించదనుగాక. నేను నిర్వహించే యజ్ఞయాగాదులు ఋతువులు సరైన కాలంలో ఋతువులు అనుకూలించి నాకు సహకరించుదురుగాక. యజ్ఞకాలంలో ఏకభుక్తం వంటి శారీరకమైన నియమాలను సక్రమంగా పాటించే శక్తిని అనుగ్రహించండి. మా పొలాల్లో పుష్కరంగా పంటలు పండేందుకు గాను రాత్రింబవళ్ళు సమృద్ధిగా వానలు కురిసే విధంగా అనుగ్రహించండి. యజ్ఞయాగంలో బృహత్, రథంతర అనేవడే సూక్తములను స్వరయుక్తంగా పఠించే శక్తిని అనుగ్రహించండి. 17 గర్భాష్టమే, వత్సాష్టమే, త్రేవిష్టమే, త్రివీజమే, నిత్యవాక్షమే, నిత్యౌహీజమే, పంతావిష్టమే, పంతావీజమే, త్రివత్సష్టమే, త్రివత్సాచమే, తుర్యవాక్షమే, తుర్యౌహీజమే, పష్టవాష్టమే, పష్టౌహీజమే, వృక్షాచమే, వశాచమ, వృషభశ్చమే, వేహచ్చమే, అనడ్వాష్టమే, ధేనుశ్చమ, గోవుల గర్భములు, ప్రథమోత్సర వయస్సుల దూడలు, అలాగే సంవత్సరంన్నర వయస్సుల కోడిదూడలు, ఆవుదూడలు, 2 సంవత్సరాల కోడిదూడలు, ఆవుదూడలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కోడిదూడలు, ఆవుదూడలు, ఆవులు, ఎడ్లు, ఇలాంటి గోసంతతి సమృద్ధిగా ఉండునుగాక. 18 మంత్రం. ఆయుర్యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం, అపానో యజ్ఞేన కల్పతాం, వ్యానో యజ్ఞేన కల్పతాం, చక్షుర్యజ్ఞేన కల్పతాం, శ్రోత్రం యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం, వాగ్యజ్ఞేన కల్పతాం, ఆత్మా యజ్ఞేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతాం. నాకు దీర్ఘాయుస్సు లభించునుగాక. నేను నిర్వహించే యజ్ఞయాగాది క్రతువుల ఫలితంగా ప్రాణ అపాన వ్యాన ఉదాన వాయువులు, సమాన వాయువులు, అలాగే నా జ్ఞానేంద్రియాలు, మనస్సు, వాక్కు మొదలైన శరీరంలోని ఇతర అంగములు సక్రమంగా పనిచేయునుగాక. నేను యజ్ఞయాగాది కార్యములను అధికంగా నిర్వర్తించే శక్తిని అనుగ్రహించండి. 19 మంత్రం. ఏకాచమే, తిస్రశ్చమే, పంచచమే, సప్తచమే, నవచమ, ఏకాదశమే, త్రయోదశమే, పంచదశమే, పంచదశమే, సప్తదశమే, నవదశమే, ఏకవిగుంశతిష్టమే, త్రయోవిగుంశతిష్టమే, పంచవిగుంశతిష్టమే, సప్తవిగుంశతిష్టమే, నవవిగుంశతిష్టమే, ఏకత్రిగుంశచ్చమే, త్రయస్త్రిగుంశచ్చమే, చతస్రశ్చమే, అష్టౌచమే, ద్వాదశమే, షోడశమే, ద్వాదశచమే, షోడశచమే, విగుంశతిష్టమే, చతుర్విగుంశతిష్టమే, అష్టావిగుంశతిష్టమే, ద్వాత్రిగుంశచ్చమే, షట్త్రిగుంశచ్చమే, చత్వారింశచ్చమే, చతుశ్చత్వారింశచ్చమే, అష్టాచత్వారింశచ్చమే. దేవతలకు చాలా ప్రీతిపత్రం అనేవి. 1, 3, 5, 7, 9, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, అలా
33 దేవతలు అంటే అష్టదిక్కులు, అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ద్యావపృథివీ అధిదేవతలు మొత్తం 33. వీళ్ళందరూ కూడా భూమిపై నివసించే జీవులకు అనుగ్రహాన్ని కలిగించుగాక. అలాగే జీవులకు ఇష్టమైన దేవతలకు ఇష్టమైనటువంటి దేశ సంఖ్యలు, జీవులకు మానవులకు ఇష్టమైనటువంటి మానవులే కాదు జీవులు, మానవులు మానవేతర జీవులు అందరికీ ఇష్టమైనటువంటి సరిసంఖ్యలైన సంఖ్యలు, సరిసంఖ్యలు 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, ఇలాంటివన్నీ కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో కలుగునుగాక. 20వ మంత్రం వాజశ్చ ప్రసవజశ్చాపిజశ్చ క్రతుశ్చ శుభశ్చ మూర్ధాచ వ్యశ్నేశ్చ అంత్యాయనశ్చ అంత్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ. మే అనేది మనం అత్యాహారంగా చేసుకోవాలి. నాకు సమృద్ధిగా ఆహారము, పుష్కరంగా పంటలు, యజ్ఞాగారి కర్మలు నిర్వర్తించే శక్తి, ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు, అలాగే ఆకాశం భూమి, భూమిని పరిపాలించే పరిపాలకులు సదా క్షేమంతో ఉండాలి. 21వ మంత్రం విడాదేవహూర్మనుర్యజ్ఞనేర్ బృహస్పతి ఉక్థామథాని శగుంశిషత్ విశ్వే దేవా సూక్తవాచ పృథివీమాతర్మామాగింసుధీ హిగుంసీర్మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీన్ దేవేభ్యో వాచముద్యాసగుం శుశ్రూణే శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవా అవంతు శోభాయై పితరోనువదంతు. అలాగే విడా దేవతలను ఆహ్వానించి మనువు యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. బృహస్పతి అందరికీ ఆనందాన్ని కలిగజేసే వేద సూక్తాన్ని పఠిస్తాడు. ఓ భూమాత, నాకు ఆపదలు రాకుండా రక్షించి కాపాడు. నేను మధురమైన సాత్వికములైన ఆలోచనలతో అందరికీ ప్రీతిని కలిగించే కార్యములు చేసే శక్తిని అనుగ్రహించండి. మధురమైన పదార్థాన్ని భగవంతుడికి అర్పించే అవకాశాన్ని కల్పించండి. మృదుమధురమైన మాటలను పలికించే శక్తిని అనుగ్రహించండి. నేను అర్పించే మధుర పదార్థాన్ని స్వీకరించే దేవతలు నా వాక్కును పరిశుద్ధంగా ఉండేట్టుగా అనుగ్రహించుదురుగాక. నా పితృదేవతలు వాటిని ఆమోదించుదురుగాక. దీంతో మనకు 21 చమక మంత్రాలు పూర్తి. నమక మంత్రాలు, చమక మంత్రాలు కూడా మనం అర్థవంతములుగా తెలుసుకుందాం. ఇది మనం ఎప్పుడైనా వింటూ ఉండొచ్చు, ఎప్పుడైనా పఠిస్తూ ఉండొచ్చు. పఠన శ్రవణ ఫలితంగా నమక చమక మంత్రాలు మనకు అద్భుతమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాన్ని అనుగ్రహిస్తాయి. ఈ లోకంలో ఉన్నంతవరకు అనంతరం సాయుధ్యాన్ని కలిగిస్తాయి. అటువంటి విశేషమైనటువంటి నమక చమక మంత్ర పఠన శ్రవణ ఫలితం అందరికీ కలగాలని భారత పరమేశ్వరు నేను ప్రార్థిస్తున్నాను. సర్వేభ్యః శుభం భవతు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. శుభం భవతు సర్వేభ్యః.